ఏంటయ్య ఇది? అసలు నీకు బుద్ధుందా? ఈ వర్క్ అంత ఎప్పుడు కావద్ది? అవతల నేనేం సమాధానం చెప్పుకోవాలి? సార్, నువ్వేం మాట్లాడదు. ప్లంబింగ్ వర్క్ ఆగిపోయింది, ప్లాస్టిక్ వర్క్ ఆగిపోయింది, ఎలక్ట్రికల్ వర్క్ ఆగిపోయింది. ఇంటి పనులు ఒకసారి ఎలా అవుతాయి? అవతల డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా ఊరుకుంటారా? మన మాదాపూర్ సైట్లో వర్క్ చూడటం ఎంత స్పీడ్గా జరుగుతుంది, వాళ్ళని చూసి నేర్చుకోండి అయ్యా. నువ్వేం చేస్తావు నాకు తెలియజేవాను. సార్, 1 వీక్లో వర్క్ కంప్లీట్ కావాలి. అలాగే సార్. సార్, హలో, నేను బిలాల్ మాట్లాడుతున్నాను. బిలాలా? చెప్పానుగా పైసా కూడా ఇవ్వనని. లాస్ట్ టైం చెప్తున్నాను. ఏయ్, దుబాయ్లోని బెదిరిస్తావేంటారు నువ్వు? ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం పిక్కుంటావు, పిక్కో. బిలాల్ నా, చెప్పనా? బర్కత్పూర్లానా? ఉస్మాన్ స్ట్రీట్. ఏ వెహికల్ అన్నా? రెడ్ కలర్ సుమో. నెంబర్? నెంబర్? నెంబర్ ఎంతనా? 19 అంటరా, నడు. బిలాల్గడ్ మళ్ళీ ఫోన్ చేశాడ్రా, 50 లక్షలు అడిగాడు, పీక్కోమన్నా. ఫ్లాట్ మంచి ఫ్లాట్, కానీ మీ వాడు నకరాలు చేస్తున్నాడు. అది నేను ఐదో లక్షంగా మాట్లాడతా గానీ. దయానంద్. ఏం సార్, నన్ను వెతుకుని ఇంత దూరం వచ్చేసిండ్రా? తప్పలేదురా, ఇక్కడనే చంపేస్తారా సార్? చంపాలంటే ఎప్పుడు చచ్చుండేవాడిరా. కమిషనర్ గారు నీతో మాట్లాడాలన్నా. అవునరా, జనరల్గా అందరూ ముంబై పారిపోతారు, నువ్వేం చెన్నై వచ్చావు? సేఫ్టీ అనుకున్నాను సార్. సార్, కమిషనర్ గారు నాతో మాట్లాడతారు సార్? ఆయన ఏం మాట్లాడతాడు నాకేం తెలుసయ్యా, తీసుకురమ్మన్నాడు తీసుకెళ్తున్నాను. సీనియర్స్ చెప్పింది చేయాలి కదా. అవును సార్, నేను అంతే. ఎస్ సార్. ఇప్పుడే బార్డర్లోకి ఎంటర్ అయ్యాను సార్. తడ దగ్గర టీ కోసం ఆగాను సార్. ఎస్ సార్. ఏం సార్, ఇవాళ పేపర్ చూసిందా? టీడీపీ, టీఆర్ఎస్, పీఆర్పీ, కాంగ్రెస్, ఫుల్ ఫైట్, మస్తు మజాగా ఉంది. అదే సార్, ఎలక్షన్స్ కదా, ఒక ఆయన మీసం తిప్పి తొడగొడుతున్నాడు, ఇంకొక ఆయన చేతులతో ముద్దులు పెడుతున్నాడు, మరొక ఆయన ఏళ్ళు చూపిస్తున్నాడు. మీసమా, ముద్దులా, ఏళ్ళా, ఎవరు గెలుస్తారు సార్? ఏంది మా క్రెడిట్ ఇది? నాకు మాత్రం ఏం తెలుసు, అన్ని ఛానల్స్ ఉన్నాయి చూడొచ్చు కదా. ఒక్కో ఛానల్ ఒక్కో పేరు చెప్తున్నాడు సార్. వాళ్ళకి తెలియదు, నాకేం తెలుస్తుందిరా. అవునరా, వైఫ్ లేనప్పుడు ఫుల్ ఎంజాయ్మెంట్గా? లేదు సార్. మరి గర్ల్ ఫ్రెండ్? లేదు సార్. మేంది బజార్లో ఎవర్రా, చెప్పరా, చెప్పు సార్. అక్కడ 2 ఫిగర్స్ ఉన్నాయి సార్, ఫస్ట్ క్లాస్ ఐటమ్స్, ఫుల్ గీచ్ కట్.
ఇలాంటాడు చావుకు తప్పుతా. పోన్లే, నవ్వుతూ చచ్చాడు. మధ్యాహ్నం హైదరాబాద్ చెన్నై నేషనల్ హైవే మీద పోలీసులకి టెర్రరిస్టులకి మధ్య కాల్పులు జరిగాయి. నేరస్తుడు రెహమాన్ ఖురేషీ అలియాస్ బాబా ఈ ఎన్కౌంటర్ లో మరణించాడు. ఇతను పేరు మోసిన అండర్ వరల్డ్ అధినేత బిలాల్ బంగ్లాదేశ్ ముఠాకి చెందినవాడు. ఇప్పటి వరకు ఇతను మున్సిపల్ కౌన్సిలర్ రామూర్తితో కలిపి 9 మందిని అతి క్రూరంగా చంపాడు. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో ఖురేషీ హస్తం కూడా ఉందనే అనుమానం పట్ల టాస్క్ ఫోర్స్ ఏ దయానంద్ ఆధ్వర్యంలో విచారణ కోసం చెన్నై నుండి తీసుకొస్తుండగా టాస్క్ ఫోర్స్ మీద కాల్పులు జరిపాడు. గురునారాయణ గారు, సార్, ప్రస్తుతం పోలీసు వాళ్ళు అండర్ వరల్డ్ కంటే ఎక్కువ మందిని చంపుతున్నారని మీడియా కోడే కూస్తుంది. రెహమాన్ చంపాడనే కదా సార్, ఆ రెహమాన్ ఇప్పుడు 9 మందిని చంపాడండి. అన్నిసార్లు వాడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచాం. ఎవిడెన్స్ లేకుండా మేనేజ్ చేసి బయటపడ్డాడు. ఈసారి కూడా అదే జరిగేది సార్. బయటకు వస్తే ఇంకెంతమందిని చంపేవాడు. ఏది ఏమైనా సార్, అతన్ని చంపడం వల్ల అమాయకుల ప్రాణాలు కాపాడగలిగామండి. కరెక్టే అనుకోండి, కానీ అపోజిషన్ వాళ్ళంతా చాలా గొడవ చేస్తున్నారని మా సురేందర్ గారు నా మీద ప్రెషర్ తెస్తున్నాడు. ఆయన మాటలకేముంది సార్, సిటీ అంతా ఈ మాత్రం పీస్ఫుల్గా ఉందంటే టాస్క్ ఫోర్స్ వల్లేనని ఆయన మనస్సాక్షికి తెలియదు. కరెక్టే అనుకోండి, తన పేరు దయానంద్. అతని మధ్య పెద్ద హీరో అయిపోతున్నాడు. అవటం కాదు సార్, అతను నిజంగానే హీరో. దయానంద్ ఈజ్ ఎ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. రెహమాన్తో కలిపి వీడు 52వ వాడు. లెక్క పెట్టలేదు. ఎందుకు సార్ చిన్న చిన్న కేసులకు కూడా మీరు వెళ్తారు? మీ జూనియర్స్ కూడా కొన్ని అప్పచెప్పచ్చు కదా. చిన్న కేసు కాబట్టి నేను వెళ్ళాను. ఎక్స్క్యూజ్ సార్. ఫ్రాన్సిస్, సార్, రెహమాన్ సిస్టర్ బర్కత్పురాలో ఉంటుంది. ఏ ప్రాబ్లం లేకుండా బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఎస్ సార్. ఫ్రాన్సిస్ సార్, వాడ. సార్, భాష వాళ్ళు బోన్ గిర్ వస్తున్నారు సార్. వెడ్నెస్డే ఇంజంక్షన్ ఎన్నింటికి? 7 గంటలకి సార్. ఏ చత్రనగుడికి చెప్పాడు? రఫీక్ గడా? రఫీక్ సార్. సార్, కానీ ఇది కన్ఫర్మ్ న్యూస్ సార్. నేను భువనగిరి బయలుదేరాలనా? వెళ్ళు, నీ టైం వేస్ట్ చేసుకోవాలంటే వెళ్ళు. ఎందుకు సార్? భాషా కర్నూల్లో ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇన్ఫర్మేషన్ రాంగ్ అయ్యింది, నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా సార్. ఎప్పుడన్నా అలా జరిగిందా? పాత కేసులు ఉన్నాయి, చూడు, వెళ్ళు. సార్, ఇక్కడ మేము సినిమా పేపర్లు మ్యాగజైన్స్ ఫ్రీగా ఉంది కదా అని ఫోన్లు మాట్లాడుకుందామని వస్తున్నాం. అన్ని పనులు ఆయనే చేసుకుంటాడు. సరే, నా సంగతి ఏముందిలే, కానీ మీ సంగతి ఏంటి? మీరేం బిగుతున్నారు? నన్ను మధ్యలో లాగకరాబాయి. నేను డ్యూటీ చేస్తాను, సాయంత్రం ఇంటికి పోతాను, కొద్దిగా మా ఆవిడతో మాట్లాడతాను, కొద్దిగా ఫోన్ చేస్తాను, కొద్దిగా టీవీ చూస్తాను, కొద్దిగా నిద్రపోతాను, అంతే. నీలాగా పేపర్లో ఫోటో వేసుకోవాలని మోజు లేదు, చంపిన వాళ్ళ లిస్టు పెంచుకోవాలని గుల లేదు. అదేదిందో మీరు చూసుకోండి రాబాయి. ఫ్రాన్సిస్ సార్, క్యాచ్. సలీం సార్, సార్, నువ్వు ఆ లంగర్ హౌస్ కేసు ఫాలో అప్ చేయి. ఎస్ సార్. మనాలి తను తీసుకెళ్ళి. సార్. నారాయణ సార్. సలీం తెలు. ఎస్ సార్. ఏంటి అలుగున్నా? నో సార్. షూర్? ఎస్ సార్. గుడ్, గో అహెడ్. సార్, నేను లంగా గాని కదా, లంగర్ హౌస్లో పనిచ్చి చాలా ఉపకారం చేశాడు. ఈయన మమ్మీ. ఏంటమ్మా? నేను కుష్లు వాళ్ళ ఇంటికి, చిన్నారి వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఎందుకు? ఎందుకంటే డాడీని వాళ్ళు మంచోడు కాదని చెప్తున్నారు. చిన్నారి వాళ్ళ నాన్న మున్సిపాలిటీలో పనిచేస్తారు. ఆయన సొసైటీని శుభ్రంగా ఉంచేలా చూస్తారు. కుష్లు వాళ్ళ డాడీ డాక్టర్. ఆయన మన హెల్త్ బాగుండేలా చూస్తారు. మీ నాన్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఈయన వల్లే చిన్నారి వాళ్ళ నాన్న, కుష్లు వాళ్ళ నాన్న లాంటి వాళ్ళు బాగున్నారు. సరే, ఇప్పుడు ఏం తింటావు? బనానాస్ తింటావా, యాపిల్ తింటావా? బనానాస్. ఓకే. ఏంటి ఇంత లేటు? దోమలు వస్తాయి, డోర్ మూడు. హలో, సోల్ లక్ష్మి. సారీ, చెప్పు లక్ష్మి. కాదు కాదు, వెజిటబుల్స్ ముందు కుక్కర్లో పెట్టే, అదే ఈజీగా ఉంటుంది.
కందిపప్పు కూడా ఉడకపెట్టే. ఏ మా ఆయనలే, ముందు బాగా బాయిల్ అయ్యాక అందులో టామరిండ్ వేయి, కొంచెం కొంచెం బాగా 2 స్పూన్లు. బాయిల్ అయిన తర్వాత 2 స్పూన్లు సాంబార్ పొడి, మంచి స్మెల్. అది కాదమ్మా, ముందు బాయిల్ అవ్వాలి కదా. బంగాళదుంప తర్వాత తాలింపే, నూనెతో కాదు నెయ్యితో వేస్తే చాలా బాగుంటుంది. మంచి స్మెల్ కోసం పెరుంగాయం వేయి, బాగుంటుంది. ఓ నిమిషం ఎనగా, పెరుంగాయ అయితే తెలంగాణలో ఏమంటారు? పెరుంగాయం అద్దంగా స్మెల్ కోసం వేస్తామే, అది ఇంగువ. సరే ఇంకేమన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయి. ఉంటానే. ఏంటండి మీరు ఫోన్లో మాట్లాడుతుంటే మధ్యలో? ఈ ఆకుర్లు ఎక్కడ కొన్నారు? కొట్లో అమ్ముతారు, కొన్నాను. హరిణి ఏది? హరిణి ఏంటది? అదే, ముందు వెళ్ళి స్నానం చేసిరండి. పాయింట్. అమ్మా, నేహ వాళ్ళ మమ్మీ హాస్పిటల్కి వెళ్ళింది, తమ్ముడు పుట్టాడు, నువ్వు కూడా వెళ్ళు మమ్మీ, నాకు తమ్ముడు కావాలి. హరిణి ఏంటా మాటలు, ముందు పోంచేయి. అదేదో అడుగుతాను, ఇవ్వచ్చు కదా. మీరు కొంచెం ఆపుతారా? ఆపినందుకే కదా దానికి తమ్ముడు పుట్టలేదు. ఏంటి ఆపినందుకే కదా దానికి తమ్ముడు పుట్టలేదు? అమ్మా, నువ్వెప్పుడు హాస్పిటల్కి వెళ్తా, నాకు తమ్ముడు కావాలి. ఏంటమ్మా వినపట్లేదు, గట్టిగా చెప్పు. అదేంటి హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందు అది చేసి ఇది చేసి అది చేసి మళ్ళీ చేసి మళ్ళీ చేసి. అయ్యో రామా, వద్దు. ఏంటి రామా వద్దు, సీతకు దూరం అయ్యాడు, ధ్రువన్ పెట్టుకుందాం లేటెస్ట్. మేడం దేవుడా, ప్లీజ్ ప్రతిరోజు కోరుకున్నట్టే ఈరోజు కూడా కోరుకుంటున్నాను. నా చేతుల్లో ఎవరో చావకుండా చూడు. జరుగు జరుగు, అందుకనే నేను డ్రాప్ చేయనంటాను. ఏంటి చేస్తున్నారు? గివ్ మీ వన్ సెకండ్. హన్నీ స్కూల్లో టీచర్వే కదా, దాంతో పాటు బస్సులో వెళ్ళిపోవచ్చు కదా. ఏంటి పిల్లలతోనా? ఓయ్ అదే కరెక్ట్ నీకు. హలో, అక్కడ ఏముందని అనుకుంటున్నారు? ఉన్నదే సర్దుకుంటున్నాను, నువ్వు ముందు రెడీ అవ్వు. మీరు ఇంకా షర్ట్ కూడా వేసుకోలేదు. షర్ట్ ఎంతసేపు వేసుకుంటాను? 2 నిమిషాలు. నాకు కూడా చీర కట్టుకోవడానికి 1 మినిట్ కన్నా పట్టదు తెలుసా. ఇప్పుడు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? నిన్నే ఫాలో అవ్వట్లేదు, నా షర్ట్ కోసం వెళ్తున్నాను, పావే. పుడిని పొద్దునే మందు కొట్టవరా బాడకావు. నేను నీతో మాట్లాడలేదు రా, నా పెళ్ళంతో మాట్లాడుతున్నాను. ఏంట్రా మాట్లాడది చెత్తన కొడక, నువ్వు ఆ చోట గడికి తొత్తురా. మీ పోలీస్ జాతి గురించి నాకు బాగా తెలుసు. రేరే, జాతి గురించి నువ్వు మాట్లాడితే బాగోదురా, ఎందుకంటే బహుశా మీ అమ్మకి నీ జాతి ఏంటో తెలియకపోవచ్చు. డౌట్ ఉంటే ఒకసారి అడుగు. రేరే, వద్దులేరా, వద్దులే పాపం, ఆవిడకి గుర్తుందో లేదో. ఒకళ్ళ ఇద్దరా? రేయ్, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడలేదురా, ఎక్కువ వింటున్నాను. చేతలంగా నా కొడక. ఏంటా మాటలు? నువ్వు మాట్లాడతావా? రేయ్, మావిడ మంచి టీచర్ రా, ఎంచక్కగా మాట్లాడు, మాట్లాడు. ఇదిగో అది కూడా మాట్లాడదాం రా. చల్ 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 అబే అవులేగా, నీకు పైసలు కావాలంటే చెప్పు, ఆ చోట గాడి కన్నా డబుల్ డబుల్ ఇస్తా. డబ్బులు దబ్బో గానీ రేయ్, మీ హిందువుల్ని మాత్రం ఏం చేయకుండా మొత్తం ముస్లింస్ అందరిని చంపేస్తావురా? రేయ్, నేను చంపిన వాళ్ళు హిందూస్ 31 మంది, ముస్లింస్ 21 మంది. లెక్కలు రావు సావు, నేను చంపేది క్రిమినల్స్ రా. రేయ్, మా వాళ్ళు ఒక్కడా 21 అనేది కాదు, ఒక్కడి మీద చేసిన మా పవర్ చూపిస్తాం. బొక్క పవర్? మీ అండర్ వరల్డ్ మొత్తం కలిపితే 150 మంది ఉంటారంటరా? మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? 105,000 మంది. మీరు మాది ఏది పీకలేరురా. సారీ సారీ, మర్చిపోయాను. ఏంట్రా మర్చిపోయినావు? లెక్కలన్నీ కరెక్ట్గానే చెప్పినావు కదా. నీతో కాదురా, నా పెళ్ళంతో మాట్లాడుతున్నాను. చెప్పు. చెప్పడం కాదురా, నువ్వు ఇలాగే మాట్లాడితే
తర్వాత మాట్లాడడానికి నీ వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. లేని చెలగాలు కాకుండా నీ చేతులతో ఎంతమందిని చంపుట్టావురా? ఇద్దరు? ఐదుగురు? పోని 10. నేను అఫీషియల్గా 52 మందిని చంపారా? ముందు గీరేలే. అన్అఫీషియల్గా అంటావా? లెక్కే లేదు. నాకు భయపడి దుబాయ్ పారిపోయావు. అక్కడి నుంచి మాట్లాడటం కాదురా. నీకు జీలో దమ్ముంటే ఒకసారి హైదరాబాద్ రారా దాదా. నీ ఇష్టంరా, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, లేపేస్తా. రే ఒక్క నిమిషంరా. ఏయ్, సాయంత్రం పికప్ చేసుకోవాలా? వద్దులే, నేనే వచ్చేస్తాను. బాయ్ బాయ్. ఇందాకేదో చెప్తావునా నేనురా? అదే, గవర్నమెంట్ నేను గన్ను వాడితే జీతం ఇస్తుందిరా. నీలాంటి యవనా కొడుకుల్ని ఇస్తాననుకో, మెడల్స్ కూడా ఇస్తుంది. మీరు సొసైటీలో చెత్త లాంటి వాళ్ళరా. నేను మిమ్మల్ని ఊడ్చేసే చీపులు లాంటి వాడిని. నేను చేసేది అంత ప్లెజెంట్ జాబ్ ఏం కాదు, కానీ ఎవడొకరు చేయాలి కదా. మీరు చెప్పింది కరెక్టే సార్. సారా? ఏంట్రో, ఏదో బ్రోకరో, డాఫరో, లోఫరో ఏదేదో అన్నావు. సార్, నేను చాలా తక్కువ మందిని సార్ అంటాను సార్. మ్యాచ్ స్టార్ట్ అయింది చూస్తున్నారా? అవి చాలా చాలా చేంజ్ కన్నా. చూసేదేముందిరా, ఆడుతున్నాం కదా మీ ప్లేయర్స్తో లైవ్. యా సార్, అబ్బి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రే, నువ్వు చేసినా చేయకపోయినా నాకేం ఫరక్ పడదురా. బాయ్రా. ఏమన్నాడు? ఏమంటాడు? వాడు చెప్పింది కరెక్ట్. కరెక్ట్ కాకపోయినా వాడిని ఏమి చేయలే. కాల్చాల్సి వచ్చింది. ఫిరోజ్ గురించి అడిగాను, పోసేశాడు. మాట్లాడడానికి వెళ్ళాను కదా, కాల్చడానికి వచ్చాను అనుకున్నాడు. వాడు గన్ తీశాడు, తప్పలేదు. పోస్ట్మార్టంలో ప్రాబ్లం రాదు కదా? లేదు. ఆ మాజీని చంపినప్పుడు కూడా ఇలానే చెప్పావు. అదేం లేదు, ఈసారి కరెక్ట్గా 4 ఫీట్ల డిస్టెన్స్ నుంచే కాల్చాను. చేతిలోనేగా? అవునవును. కార్బన్ డిపాజిట్స్ ఏం లేవు కదా? అదేం లేదు, ఈసారి పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. ఇప్పటిదాకా 41. ఇవి రిజిస్టర్ చేయించు. అరే నారాయణ, మ్యాచ్ స్టార్ట్ అయింది, రారా. వస్తున్నాను రా. They didn't have a lot of measures there from Tendulkar. వీడికి యాడ్స్ మీద, అమ్మాయిల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆట మీద లేదురా. ఎప్పుడు చూడు ఏదో తవ్వుతే బలం వస్తుంది అంటాడు. ఇప్పుడు వాన్ ఎనర్జీ ఏమైపోయిందిరా, 98-99 అవుట్ అయిపోతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, దయసారిని కలవాలి సార్. దయసారా? ఎందుకు? చార్జ్ తీసుకోవాలి సార్. ఓ, నువ్వేనా అఖిల్? డైలీ సీరియల్ హీరోలా ఉన్నావయ్యా, ఎర్రగా బుర్రగా. సార్, సార్ మీరు సలిమల్లి ముస్తాక్ కదండి? ఎప్పుడైనా కలిసామా? మిమ్మల్ని చాలాసార్లు టీవీలో చూశానండి. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏ పోలీస్ స్టేషన్? జూబ్లీ హిల్స్ పిఎస్ సార్. అయితే కుక్కల్ని తరవడం బాగా తెలుసు అన్నమాట సార్. అదే, ఆ ఏరియా అంతా డబ్బులున్నోళ్ళు, సినిమా వాళ్ళు ఉంటారు. రాత్రులు కుక్కలు మురిగిన అనుకో, ఏదో అయిపోయిందని కంగారు పడిపోయి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసేస్తారు. ఇక చేసేదేముంది, రాత్రంతా కుక్కలను తరవడం తప్ప. సలీం, కమ్. ఓ, థ్యాంక్ యూ సార్. లే, కూర్చో. పేరేంటి? అఖిల్ సార్. ముందు వెనక ఏం లేదా? అఖిల్ శ్రీనివాసన్ సార్.
ఓ సాంబారా? పెళ్ళైందా సార్? లేదు సార్. చెత్త నా కొడక సార్. వీళ్ళు కొట్టే రన్స్ కంటే హెయిర్ స్టైల్ ఎక్కువ మారుస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ ఉందా సార్? ఉంది సార్. హైట్ ఎంత సార్? హైట్ ఎంత సార్? 5'3½ సార్. నీ హైట్ 5'3½ సార్? నా హైట్ 6'2 అండి. బా, నాకంటే లెంగ్తే. కరెక్టేగా? కరెక్టే సార్. మీరు చెప్పినట్టు మనోళ్ళు 250 కన్నా ఎక్కువ కొట్టలేరు. బుకింగ్ ఫోన్ చేయి. ఎస్ సార్. మంచి లేవు. వాట్ ఈస్ సిఐస్ జాబ్ సార్? క్రిమినల్స్ని కంట్రోల్లో పెట్టడం సార్. కంట్రోల్లో పెట్టడం కాదు, కాల్ చేయటం సార్. నాకు తెలుసు సార్. మరి ఎందుకు చెప్పలేదు సార్? చెప్పడం కాదు, చేసి చూపిద్దాం అనుకున్నాను సార్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. కూర్చో కూర్చో. ఆ బుకింగ్ వాళ్ళు ఫోన్ లేపుతాడు సార్. అయితే మ్యాచ్ ఫిక్స్ అవ్వలేదు, మనమే గెలుస్తాం. ఎప్పుడు నా లాకప్లోకి 5 నాడే ఎక్కించావా? చాలాసార్లు సార్. చేసేటప్పుడు అది రైటా రాంగా అని ఆలోచించావా? ఆలోచిస్తే చేయలేం కదా సార్. ఎస్ సార్, ఎస్ సార్, కమింగ్ సార్. ఇన్ అవర్ డిపార్ట్మెంట్ వీ కిల్ 2 థింగ్స్. ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు వీ కిల్ క్రిమినల్స్. ఇన్ఫర్మేషన్ దొరకనప్పుడు వీ కిల్ టైం సార్. అర్థమైందా? ఎస్ సార్. టైం అందరూ కిల్ చేస్తారు, క్రిమినల్స్ని కిల్ చేయగలవా? చేస్తాను సార్. ఒక క్రిమినల్ని కళ్ళల్లో చూసి షూట్ చేసే దమ్ముందా? ఉంది సార్. అదంత ఈజీగా తడిసిపోతే అయినా చేస్తాను సార్. ఓ, తడిసిపోయినా చేస్తావా? కోకాపేటలో ఇన్వెస్ట్ చేసిన 20 కోట్లు గంగపాలు అయినరే. నీ విషయంలో గంగ అయినా ఒకటే, కృష్ణ అయినా ఒకటే, ఏమీ తేడా ఉండదు. అయితే మాత్రం ఏమిట్రా, బెంజ్ కార్లు తిరుగుతూ ఉంటివి, క్రికెట్ మ్యాచ్ చూడటానికి చార్టర్డ్ ఫ్లైట్లో వెళుతూనే ఉంటివి. డబ్బు పోయినందుకు కజ్జి అని నా బాధ. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ వల్ల నిద్ర పట్టట్లేదు. సరే సార్. నువ్వేం టెన్షన్ పడకరా. అసలు మేము దయా, నీకు ఎన్నిసార్లు చెప్పాను మన మధ్య ఫార్మాలిటీస్ వద్దని దా అన్నట్టు వీడు నా ఫ్రెండ్ రాజీవ్. హలో మిస్టర్. హలో సార్. దా దయా, ఈ అండర్ వరల్డ్ కాల్స్ ఇది వరకు బాంబేలోనే ఎక్కువ ఉండేవి, ఇప్పుడు మన దగ్గర కూడా మొదలైనవి కదా సార్. మా ఫ్రెండ్కి ఏదో థ్రెటనింగ్ కాల్ వచ్చిందంట. ఇదిగో వాళ్ళ పని మనిషితో మాట్లాడిన మాటలు రికార్డ్ చేసినటువంటి క్యాసెట్టు. కేసు ఫాలో అప్ చేయి. షూర్ సార్. నైస్ మీటింగ్ సార్. సేమ్ హియర్ దయా. సార్, ఇప్పుడు హరిణ ఎలా ఉంది? చేతి కట్టు ఇప్పేశారా? తీలేదు సార్, తీసినా వేస్ట్. ఎలాగో మళ్ళీ చేయరు కొట్టుకుంటుంది. మళ్ళీ యాక్టివ్ పిల్లయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే అయ్యా. సార్. హలో రాజు, ఉన్నాడా? ఎవరండి మీరు? ఉన్నాడా లేడా? ఐగారు లేరండి. మరి సెల్ పని చేసేటి పోయాడు? తెలీదండి. మీరెవరండి? నేను ఎవరో తెరం, దుబాయ్ కెళ్ళి మాట్లాడుతున్నా. దుబాయ్ నుంచి అండి. నేను నంబర్ ఇస్తా, నాకు ఫోన్ చేయమని చెప్పు. ఆయ్ చెప్పండి. 00971 ఇప్పుడే కదండి 00 చెప్పారు, మళ్ళీ 00నా? దత్తరి చాత్కి 00 ముందే. మరి వెనక? అరే వెనక 971 సార్. 00971 కి ముందన్నారా వెనకన్నారా? దత్తరి బ్యాంక్ చెప్పింది రాసుకో. 971 991 సార్. ఇందాకేమో 00 అన్నారు, ఇప్పుడు ఏమో 971 అంటున్నారు. హీరో, ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? దుబాయ్. సిమ్ కార్డ్ దుబాయ్లో కొన్నాడు, హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు. ఇంటర్నేషనల్ రోమింగ్. ఫ్రాన్సిస్ సార్, కొంచెం రివైండ్ చేసి ప్లే 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 ప్లే. ఓ పురా చూడు,
రాజీవ్ని బిలాల్ బాయ్ ఫోన్ చేయమని చెప్పు, లేకుంటే రోడ్ నెంబర్ 14 లా వాన్ దోస్త్ రామరాజుని వేసినట్టు వేసేస్తాం. రామరాజుని చంపింది ముగ్గురు, దాంట్లో మన గణేష్ గారు ఇద్దరిని వేసాడు, మూడో వాడు దాము దాము కాదు. ఫ్రాన్సిస్ సార్, నువ్వు టోలీ చౌకీ నుంచి మున్నాన్ని షబీర్ని తీసురా. ఓకే సార్. సలీం సార్, షాలిబండ్ నుంచి చెంగిని తీసురా, నారాయణ తీసుకెళ్ళు. సార్, మూడో వాడు వాడి పేరు దిలావర్ సింగ్. యూఆర్ రైట్, దిలావర్ సింగ్. అఖిల్ కమ్ సార్. సార్, అదే నేను చెంగిని తీసుకొస్తాను, మీరు దిలావర్ సింగ్ని తీసుకురండి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ద బెస్ట్. దిలావర్ సింగ్ పేరు అన్నావా? విన్నాను సార్. చూడటానికి పిల్లల కొడుకులాగా ఉంటాడు, చాలా డేంజరస్. బిలాల్ గడికి స్పెషల్ చెంచా సార్. మరి వాడిని ఇన్ని రోజులు ఎలా వదిలేశారు సార్? టైం రావాలిగా, నేను కవర్ చేస్తాను. లీడ్ చేస్తావా సార్? లీడ్ చేస్తావా? ఎస్ సార్. దిలావర్ కార్ అయితే క్యా చెయ్య. దిలావర్ సింగ్. మయూ తలుపుది. ఎవడరా నువ్వు? ఎస్ఐ. వెళ్దా సార్, 2 మినిట్ల స్నానం చేసి వస్తా. స్టేషన్ పదరా, చేద్దు కానీ. సార్ దయ సార్, మీరా సార్? నన్ను ఎందుకు పట్టుకున్నారు సార్? మా కోసం నేనే తప్పు చేయలేదు సార్. సార్, లోపల నుంచి ఎవరో షూట్ చేస్తున్నారనిపించింది, అందుకే షూట్ చేశాను సార్. ఇదెవడో తెలుసా? తెలీదు సార్. రసూల్. వీడు మనమే కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరో, ముంబై పోలీస్, గుజరాత్ పోలీస్ 8 ఏళ్ళగా వెతుకుతున్నారు. ఇంటర్పోల్ రెడ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది, ఎవరో పేకలేకపోయారు. వీడు దిలావర్ సింగ్ కంటే డేంజరస్ సార్. హాస్పిటల్ తీసుకెళ్దాం. పిచ్చా, ఏసై సార్. ఏసై సార్. ఏయ్ అఖిల్, అకౌంట్ ఓపెన్ చేసావు, మంచి బోని. ఫస్ట్ టైం కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? సార్, మన సొసైటీ కోసం, మన దేశం కోసం ఏదో ఒక మంచి పని చేద్దాం. సొసైటీ డిపార్ట్మెంట్, దేశం, మొదటిసారి ఎంత ఫీల్ అయిపోయావా? తొక్కేం కాదు, వాడు నిన్ను గాలుస్తాడని భయపడి వాడు నువ్వు గాల్చావు, అది నిజం. సార్ మీరు మరి, సార్ మరి మీరు ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్?
గౌలిగూడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఒక ఇంటి మీద రేట్ చేశాం. అక్కడ ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నారు. ఇద్దరిని నా పై ఆఫీసర్స్ కాల్ చేశారు. మూడవడిని షూట్ చేశాను, కరెక్ట్గా గుండెల్లో షూట్ చేశాను. మన ట్రైనింగ్లో చెప్తారు కదా, గుండెల్లో షూట్ చేస్తే చచ్చిపోతారని సార్. కానీ వాడు చావలేదు. తన గుండెల్లో దిగిన బుల్లెట్ని నా కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ షూట్ చేద్దామంటే భయం వేసింది. ఎందుకు సార్? వాడు నా కళ్ళల్లోకి డైరెక్ట్గా చూస్తున్నాడు. పోనీ ధైర్యం చేసి షూట్ చేద్దామంటే సిగ్గేసింది. ఎందుకంటే వాడి దగ్గర ఏ ఆయుధం లేదు. బయటకు వచ్చాను, 1 నుంచి 10 వరకు లెక్క పెట్టాను. మళ్ళీ లోపలికి వెళ్ళాను. చచ్చిపోయి ఉంటాడు అనుకున్నాను, కానీ వాడు బతికే ఉన్నాడు. ఇంకా వాడి గుండె వైపు నా కళ్ళల్లోకి చూస్తూనే ఉన్నాడు. కాసేపాకి చనిపోయాడు. చంపడం చాలా కష్టం. ఇంటికి వచ్చాను, భోంచేశాను. నిద్రలో కూడా వాడు నా కళ్ళల్లోకి చూస్తున్నట్టు అనిపించింది. పొద్దున్నే స్టేషన్కి వెళ్ళాను. అక్కడ వాడి తల్లి ఏడుస్తూ లోపలికి వెళ్ళాను. ఆవిడ ఏడుస్తూనే ఉండే. 7:30 అయింది, 8:30 అయింది, 10:30 అయింది, ఏడుస్తూనే ఉంది. ఈ లోపల కమిషనర్ గారు ఫోన్ చేశారు. నేను చేసిన పని మెచ్చుకోవడానికి రమ్మన్నారు. ఒక పక్క ఆవిడ అలా ఏడుస్తూనే ఉంది. కానిస్టేబుల్ని పిలిచాను. ఎందుకయ్య పాపం వాడిని పంపించేయండి అని చెప్పాను. ఎవరు సార్? ఎవరేంటయ్యా? ఎన్కౌంటర్లో తెచ్చిపోయా వాళ్ళ అమ్మ, పంపించేయండి. ఆవిడ ఎప్పుడే 8:30కి వెళ్ళిపోయింది సార్. 8:30కి వెళ్ళిపోయిందా? ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కూడా 2 గంటలు ఆవిడ ఏడుపు నాకు వినిపిస్తూనే ఉంది. కిల్లింగ్ ఇస్ నాట్ ఎ ప్లెజెంట్ జాబ్. బట్ సంబడీ హ్యాస్ టు డూ ఇట్. అప్పుడు అనిపించింది, బహుశా చావటమే ఈజీ ఏమో, చంపటం చాలా కష్టమని. ఇవాళ డిన్నర్కి ఇంటికిరా, నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా తీసురా. అమ్మాయి పేరేంటి సార్? బద్మా సార్. బద్మా సార్? మీ సాంబార్ గారికి ఇదేం కావాలయ్యా? పద్మా అని పెట్టుకుని బద్మా బద్మా అంటారు సార్. అంటే మా తమిళ్లో పాన్న బాన్న ఒకటే సార్. ఒకటేనప్పుడు పద్మా అని పిలవచ్చు కదా, బద్మా ఏంటి బద్మా? దయా సార్. హాయ్ అఖిల్, నా వైఫ్ గౌరీ. గౌరీ అఖిల్. నమస్తే. పేరు? షీస్ బద్మా, మై ఫియాన్సే. సారీ సార్, పద్మా. మీ వాళ్ళే సాంబార్? ఓ అప్పుడియా, ఏం వెళ్ళాను ఇక్కడ, ఒళ్ళు వాంగ. నేను తెలుగమ్మాయినండి. నూరా, మన పార్టీ. సో మీరు, మీ పేరెంట్స్ అంతా హైదరాబాదేనా? కాదండి, ముంబైలో ఉంటారు. మీరెక్కడుంటారు? నేను అఖిల్ కలిసే ఉంటున్నాం. ఓ, లివ్ ఇన్ రిలేషన్షిప్పా? అవును. చీర్స్. ఏ సాంబార్, నీకు సాంబార్ చేయటం వచ్చా? సార్ నాకు రాదండి. చాలా సింపుల్ అయ్యా, కందిపప్పుని కుక్కర్లో ఉడకబెట్టి దాంట్లో 4 ములక్కాడలు వేసి వెజిటేబుల్ చేసి బాగా బాయిల్ చేయాలి. చింతపండు రసం బాగా పిండి 2 స్పూన్లు సాంబార్ పొడి వేస్తే తిరగమా తీసే టైం వచ్చేస్తుంది. ఓకే సార్. తిరగమాత బాగా తిరగాలంటే నూనె కాదు, నెయ్యి, ఆవు నెయ్యితో వేయాలి. ఇకపోతే ఆవాలు, కిస్మిస్, పటికీ బెల్లం, వేపాకు, తమలపాకు, ఇంగువ అన్ని కలిపి కొడితే. ఇంగువ అంటే? ఇంగువ అంటే తమిళ, ఇంగువ ఏంటమ్మా తమిళ్లో? తెలీదు. అది గౌరీ, ఇంగువ అని ఏమంటారు తమిళ్లో? పెరుంగాయం. అదే పెరుంగాయం, పెరుంగాయం. చూసా, సూపర్ వాసన వస్తుంది, దీన్నే సూపర్ సాంబార్ అంటారు. సార్ మరి ఇవన్నీ స్టవ్ ఆన్ చేయకుండా చేసేయచ్చా సార్? ముందే సాంబార్ చేసి పెట్టాను, దాన్ని వేడి చేస్తున్నారు, దానికే ఇంత బిల్డప్. ఏ సాంబార్, సాంబార్ రెడీ, సూపర్ స్మెల్ కదా. ఓ సూపర్. అందరూ తమిళనాడు వచ్చేయండి. వాంగ సాపు, కూర్చో. రండి రండి. అమ్మా తోడు సార్, నేను ఫోన్లు ఎవరికి దమ్కి ఇయ్యలేను. తెలుసు. మరి నన్ను ఎందుకు తెచ్చిరు సార్? పేపర్లో ఫోటో రావాలి కదా. ఎవరి ఫోటో సార్? హే, కంగ్రాచులేషన్స్. గుడ్, థాంక్స్. దేని బోన్ చేసావ్? కంగ్రాట్స్. థాంక్స్, థాంక్స్. కంగ్రాట్స్ హీరో. థ్యాంక్ యూ సార్. మొత్తానికి రక్తంలో చూసావు,
కౌంటింగ్ స్టార్ట్ అయింది. రసూల్నే వేసేసావు. వేయటమే కాదు, మనోడు లీడ్ చేశాడట. వావ్, ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు డౌన్. గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఏంటి గుడ్ జాబ్, ఇదేమైనా పద్ధతిగా ఉందా? అరే నిన్నే కదా అతను డ్యూటీలో జాయిన్ అయ్యాడు, ఇంతలోనే లీడ్ చేయమని రసుల మీద కుదిరేయటమేనా? చస్తే అరే ఏదైతేనే మనోడు చంపేశాడు కదా. లక్, జస్ట్ లక్. ఆయన దయాసారి కూడా కొంచెం ఆలోచించాలరా. ఒక జూనియర్ ఆఫీసర్ సేఫ్టీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సీనియర్ ఆఫీసర్ది. ఊరుకోరా భాయ్. ఏంట్రా ఊరుకునేది? మనలాంటి సీనియర్ ఆఫీసర్స్ని పక్కన పెట్టి ఇలాంటి జూనియర్ ఆఫీసర్ లైఫ్ని రిస్క్? సలీం సార్. ఏంటి సంగతిలో సార్? ఎండింగ్ నాతో ప్రాబ్లం. ఏం లేదు సార్. ఉంది, నీకు నాతో ప్రాబ్లం ఉంది. ఎక్కువ మందిని లేపేశానని, నీకంటే నా గురించి ప్రెస్ వాళ్ళు ఎక్కువ రాస్తారని, నా ఫోటోలు ఎక్కువ వేస్తారని, ఇదేగా నీ ప్రాబ్లం. ఫ్రాన్సిస్ సార్, వాటర్. కాఫీ చెప్పు, షుగర్ ఎక్కువ. ఎస్ సార్. ఎన్ని చెత్త పనులు చేశారో ఇప్పటిదాకా? సార్ నేనేం చెత్త పనులు చేశాను సార్? అస్లమని తీసుకురమంటే లేపేశావు, సుల్తాన్ని చంపేయమంటే వాడితో పాటు ఉన్న హైదర్ని కూడా చంపేశావు. అందుకే నీకు ఎప్పుడు ఏ పని చెప్పను సార్. కావాలని ఎవరు తప్పులు చేయరు సార్. అయినా మన డిపార్ట్మెంట్లో ఇలాంటి తప్పులు జరగడం సహజమే కదా. కాదు, నిజమేంటంటే రెడ్ డైరీలోని లిస్టు పెరగాలి, నా ఫోటోలు కంటే నీ ఫోటోలు ఎక్కువ పడాలి, ఇంతమందిని లేపేశాను, ఇంతమందిని ఎన్కౌంటర్ చేశానని చెప్పుకోవడం సరదా, చంపటం సరదా. అందుకే అవసరం ఉన్న లేకపోయినా చంపేస్తున్నావు, నీ పవర్ని మిస్యూజ్ చేస్తున్నావు. తెలుసు గ్యాంగ్స్టర్స్ని చంపడం అవసరం, అవసరమైతేనే చంపాలి, కానీ చంపడం అవసరం కాకూడదు. పాట ఇందుకే కొత్తని కూడా చెడగొడుతున్నావు. ఎప్పుడో నేనే నేను లేపేస్తాను నా కొడాక. నేను కంటెన్ చేయవయా? ఈ ఫార్మాలిటీసే వద్దని కూర్చో. దయా సార్, ఈ ఎన్కౌంటర్స్, గ్యాంగ్స్టర్స్ వాళ్ళతో ఆడుకోవటం ఇదంతా మామూలేనయ్యా. ఎప్పుడు ఫిట్గా ఉంటాం కాదు. ఈ ఆట నేర్చుకున్నాం అనుకో, రిటైర్ అయిన తర్వాత కూడా ఫిట్గా ఉండొచ్చు. ఇంకా రిటైర్ అవ్వడానికి చాలా టైం ఉంది కదా సార్. నేను అలాగే అనుకున్నానయ్యా. ఉద్యోగంలో చేరిన కొత్తలో అబ్బాయిని పలకరిద్దాం అనుకుంటే వాడు ఉయ్యాల్లో పాలు తాగుతున్నాడు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అబ్బాయి యొక్క లక్ష్యం అడిగితే వాడు ఇంకా కాలేజీ నుంచి రాలేదండి అంది. ఏం సార్? పిల్లలు చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, జుట్టు కూడా నిలిచిపోయింది. ఇదంతా ఎప్పుడు జరిగిందో కూడా నాకు తెలియదు. సడన్గా రిటైర్మెంట్ టైం వచ్చేసింది. కొత్త కమిషనర్ శివలింగ ప్రసాద్ రేపే డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు. చార్జ్ అతనికి హ్యాండ్ ఓవర్ చేశాననుకో, ఫ్రీ అయిపోతాను. మీలాంటి ఆఫీసర్స్ రిటైర్ అయిపోతే డిపార్ట్మెంట్కి వెళ్ళా సార్? నాలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా, కొత్త వాళ్ళు వచ్చినా సిస్టమ్ ఏం మారదయ్యా. మనం సిస్టమేటిక్గా ఉండాలి. అయినా నేను వెళ్ళిపోతే మాత్రమేంటయ్యా, నువ్వు ఉన్నావుగా సార్. దయా సార్. హలో. కొత్త కమిషనర్ గా శివలింగ ప్రసాద్ వచ్చాడు. ఎవరు? అదే అన్న, మా కెడగాడు శివలింగ ప్రసాద్ ఛార్జ్ తీసుకుంటున్నాడు. ఏమైంది? శివలింగ ప్రసాద్ ఛార్జ్ తీసుకుంటుండు. శివలింగ ప్రసాదా? ఎవరు? మీ అమ్మ మొగుడు, కొత్త కమిషనర్. కౌన్ శివలింగ ప్రసాద్ క్యా చోటకడికి లింగం బా క్లోజు. యా కర్కేరా బేటా తు, ఏ షార్జా హైవే, తుజే బయల్గాడి చలాని హైనా, జాకే మనే గావ్ మే చలా, దుబాయ్ మే నహీ, సమ్జా?
శివలింగ ప్రసాద్ తెలియదురా? అది కూడా నేను చెప్పరా నీకు? దుబాయ్ నుండి పీక్కుతున్నారా పేడే? జాకే పాంతుగాని పెట్టుకోపో. అరే నేను ఇక్కడ అరుస్తున్నాను, ముందు ఆ ఫోన్ని సైలెంట్ పెట్టు. చో సట్రంతో వింటావురా. నీకు శివలింగం ప్రసాద్ తెలియదంటరా? జోకర్ కానీ మా డిపార్ట్మెంట్లో కొన్ని కొన్ని ఏరియాలో ఇంప్రూవ్మెంట్ చాలా అవసరం సార్. టాస్క్ ఫోర్స్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, దీనిపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి మీ సమాధానం? నిజమే, అండర్వరల్డ్ ప్రెషర్ వల్ల కొన్ని సంఘాల వాళ్ళు మా మీద కేసులు వేశారు. వి హావ్ గాట్ ఆల్ ద డీటెయిల్స్. పోలీసులకి టెర్రరిస్టులకి మధ్య ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా టెర్రరిస్టులే చనిపోతుంటారు, పోలీసులకి ఏం కాదు. ఎందుకని? ఎందుకంటే మీరే కారణం. రాయర్ ఒక గ్యాంగ్స్టర్ టెర్రరిస్ట్ చచ్చిపోతే హెడ్లైన్స్, అదే ఒక పోలీసు వాడు చచ్చిపోతే ఎక్కడో ఐదో పేజీలో, అది కూడా ఏ న్యూస్ లేకపోతే. మీరేం చేస్తారు? వ్యాపారం, టీవీలో టీఆర్పీ రేటింగ్స్, మీకు కావాల్సిందే రాస్తారు, చూపిస్తారు. సార్ రీసెంట్గా జరిగిన బాంబ్ బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయిన బిలాల్ బంగ్లాదేశీ కేసుని ఎప్పుడు రీఓపెన్ చేస్తున్నారు? అసలు మేము క్లోజ్ చేస్తేనగా బాంబే తాజ్లో సార్. సలీం అలీ ముష్తాక్ సార్. సలీం సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. పాత పరిచయం అనుకుంటా, ఓల్డ్ ఫ్రెండ్స్. చెత్త నా కొడుకు, ఎప్పుడు చెప్పలేదు సార్. ఏ చెప్తే తింటాం మానేస్తావా సార్? మీరు ఇది తింటామైతే నేర్పించలేదు, ఇదేనా తిననివ్వండి సార్. కెమెరామెన్ శ్రీనుతో పూజ, ఎన్టీవీ. రండి సార్, నా కొలీగ్స్ని పరిచయం చేస్తాను. యా, హీస్ అఖిల్ సార్. హలో, నైస్ టు మీట్ యు సార్. హీస్ ఫ్రాన్సిస్ సార్. హలో సార్, ఐఎమ్ నారాయణ సార్. హలో. మీకు ఈయన పరిచయం అవసరం లేదనుకుంటా, దయా సార్. తను తెలియక పొట్ట ఏంటి? దయా, దయానంద్ సార్. మీడియా మిమ్మల్ని హీరో చేసింది. ఆలకేంటి సార్, ఎవరినైనా హీరో చేస్తారు. గుడ్, యు నో ద ట్రూత్. మీ మీద ఏదో కేసులు ఉన్నట్టున్నారు. రెండు కేసులు ఉన్నాయి సార్, మిగతా ఎన్ని కొట్టేశారు? కేసులు కొట్టేశారు అనేది క్వశ్చన్ కాదు, అసలు ఒక ఇన్స్పెక్టర్ మీద ఎందుకు కేసు పెట్టారనేది క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఆ కేసులు నో ఎక్స్ప్లెనేషన్. ఒక పోలీస్ ఆఫీసర్ మీద కేసు ఫైల్ అయితే అసెంబ్లీలో మన డిపార్ట్మెంట్ని ఎక్కి తొక్కేస్తారు. హౌ కెన్ యూ బి సో ఇర్రెస్పాన్సిబుల్? ఇట్స్ నాట్ రైట్. నో మోర్ నాన్ సెన్స్. సార్కి అన్నీ తెలుసు సార్. మిమ్మల్ని శివలింగ ప్రసాద్ గారు పిలుస్తున్నారు సార్. ఓకే. సార్, నాది ఒక సింపుల్ ఫిలాసఫీ నాయా. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అదే దూరం. సీనియర్ ఆఫీసర్స్కి జూనియర్ ఆఫీసర్స్ కోఆపరేట్ చేయాలి వితౌట్ ఎనీ క్వశ్చన్స్. ఎస్ సార్. ఓకే సార్. సార్, మన డిపార్ట్మెంట్లో అందరికీ మీరంటే చాలా ఇష్టం సార్, కానీ ఎందుకో సలీం సార్కి మాత్రం మీరంటే ఇష్టం లేదు సార్. ఇప్పుడు సలీం పెద్ద మ్యాటరా మనకి? వాట్?
నీ డౌట్ ఏంటి? అతను శివలింగ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి నా గురించి మంచో చెడో చెప్తాడేనా? సార్ ఖచ్చితంగా చెడో చెప్తాడు. కాకరగా ఎప్పుడు చేదుగానే ఉంటుంది. హలో, ఏంటి? వస్తున్నా పద. సార్ ఇట్రా నాలుగు కదంట ఆరు. దొంగ నా కొడుకు బెండు తీస్తాను సార్. వదిలేసే, కేసు రిజిస్టర్ చేయకు. సార్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది సార్. ఎలా క్యాన్సిల్ చేయాలి తెలుసు కదా. రెండు సనత్ నగర్, నాలుగు ఎస్ఆర్ నగర్లో పెట్టు, అప్పుడు నీకు సంబంధం ఉండదు. ఇది ఉంచు. రే లే లే పో. నమస్తే సార్, నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తారని. వచ్చినందుకు థ్యాంక్స్ సార్. మీరు రాకపోతే ఆ పోలీస్ మామూలు నా బెండ్ తీస్తుండే సార్. కథలు దొప్పకరా పిచ్చ నా కొడక. 10 రోజులు 6 బైక్ల, అది ఒక ఏరియాలో. చెత్త నా కొడక, ఇలా అయితే దొప్పదు. ఏం చేయాలి సార్, డబ్బులు అవసరం ఉండే. ఈసారి ఎవరికి ఒంట్లో బాగాలేదు? తమ్మునికి. అతి ఆ చిన్న కట్టు. రేయ్ తమ్ముడిని మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళు. రేయ్ నువ్వు ఇన్ఫార్మర్ అని నీకు డబ్బు ఇవ్వట్లేదు, తమ్ముడు గుంట్లో బాగాలేదని చెప్పావు కాబట్టి ఇస్తున్నాను. వచ్చి తమ్ముడిని చూస్తాను. చేస్తాను నా కొడుకు సార్. ఈ నకిల్ సార్ నాకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆయనకు కూడా ఇవ్వచ్చు. రే ఇడియట్, సారీ సెల్యూట్ కొట్రా. సార్ అది నువ్వు హ్యాపీ చస్తావు లేకపోతే. పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్కి లంచం ఇవ్వటం ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. నీకు అప్పుడే అర్థం కాదులే, పోలీస్ అడిగి పని ఎక్కువ జీతం తక్కువ, వాడు బతకాలి కదా. చాలా విచిత్రంగా ఉంది సార్. పోలీస్ జాబే విచిత్రం అయ్యా. వి మేక్ ద రూల్స్, వి బ్రేక్ ద రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్, క్రిమినల్ చేజ్ చేస్తాం, రెడ్ లైట్ పడింది, వాడు ఆగడు కదా, వెళ్ళిపోతాడు. మనం ఆగం, వాడిని పట్టుకోవాలి కదా. ఇదిగో సెల్ ఫోన్ రింగ్ అయింది, డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడకూడదు. కానీ ఎప్పుడే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో మనకు తెలియదు, మాట్లాడాలి. హలో నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది? నేను పింకీని మాట్లాడుతున్నాను. పింకీయా? చెప్పండి పింకీ గారు. నేను నైట్ ఫాక్స్ బార్లో డాన్సర్ని. అండర్వరల్డ్ షార్ప్ షూటర్ వసీం ఎక్కడున్నాడో నాకు తెలుసు. మీ డిపార్ట్మెంట్ ప్రకటించినట్టు వసీంని పట్టిస్తే నిజంగానే 3 లక్షలు ఇస్తారా? చంపండి సార్, టెన్షన్తో చచ్చిపోతున్నాను సార్. ఈసారి ఇప్పుడు చంపండి సార్. గౌరీ
నేనేదో ఫిలాసఫికల్గానో తాగేసే మాట్లాడలేదు. తాగాను, ఎక్కట్లేదు. ఏమైంది? నిన్న ఒక విషయం అడగనా? చూడు, నేను తాగేసలేదు. సపోజ్ దేవుడు ప్రత్యక్షమయ్యి రేపే ప్రపంచం సర్వనాశనం అవబోతుంది, నీకు ఒకరోజు టైం ఉంది బతకటానికంటే, నువ్వేం చేస్తావు? ఏమైందంటే? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం చేస్తావు? మీరేం చేస్తారు? నేను నిన్న అడిగాను, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరైతే ఏం చేస్తారు? నా మొత్తం 100 ఏళ్ల జీవితాన్ని నీతో ఒక్కరోజులో గడపాలని కోరుకుంటాను. నువ్వేం చేస్తావు? నా ఒక్కరోజు మీకు ఇచ్చి మిమ్మల్ని 2 రోజులు బతికించాలని కోరుకుంటాను. పింకీ అలా చేసి ఉండాల్సింది కాదు. పింకీ ఎవరు? గ్యాంగ్స్టర్ వాసిం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. 14 మెటల్ చేశాడు, 3 లక్షల రివార్డ్ కూడా ఉంది. సార్, ఏదో ఒక సంచి ఎవరు తీసుకెళ్ళి నన్ను చంపేస్తారని నాకు తెలుసు సార్. చావుకు నేను భయపడలేదు సార్, కానీ నన్ను ఎప్పుడు చంపుతారని టెన్షన్తో నేను చచ్చిపోతున్నాను సార్. నన్ను ఇప్పుడే చంపాను సార్, ప్లీజ్. సరే. సార్, పింకీ చాలా మంచిది సార్, దాన్ని అనొచ్చు సార్, ఉట్టి పల్టరుమొద్దు సార్. దానికేం తెలియదు సార్, నా భార్య ఇంటి అమ్మాయిగురాలు సార్. నేను చేసిన తప్పులు తనే అనొచ్చు సార్. తనకేం తెలియదు సార్, తప్పులన్నీ నావే సార్. ప్లీజ్ సార్, తనే అన్నా సార్. ఇంకే చాలా మంచిది సార్. సార్, ఎమ్మెల్యే రాజరేంద్ర కూడా నేనే చెప్పాను సార్, తనే చేస్తా. చెప్పేద్దాం అనుకున్నాను, ఇవాళ చావటానికి కారణం పింకీ అని. కానీ చచ్చే ముందు అడిగి నిజం చెప్పి బాధ పెట్టాం, న్యాయం అనిపించలేదు. నువ్వేమో దేవుడిచ్చిన ఒకరోజు నాకు ఇచ్చేస్తానన్నావు. పింకీ అలా వాడి గురించి చెప్పుండకపోతే ఖచ్చితంగా ఇంకొక రోజైనా బతికేవాడు. వాడు చచ్చినందుకో నేను చంపినందుకో బాధపడలేదు, వాడు చేసిన పనికి ఎప్పుడైనా చావాల్సిందే. కానీ పింకీ ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతాయి? సార్, కమ్. కొంచెం సార్. ఈవేళ ఏం చేస్తున్నావు? చార్మినార్ నుంచి ఒకరిని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తున్నాను సార్. సరే, ఇమ్మీడియట్గా బయలుదేరి వరంగల్ వెళ్ళు. ఎస్ సార్. అక్కడ ఇద్దరు వస్తారు, వాళ్ళని రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకో. వాళ్ళు ఏం అడిగితే తెచ్చి నో క్వశ్చన్స్ ఆస్క్డ్. వరంగల్ వెళ్ళాను, వాళ్ళిద్దరిని పికప్ చేసుకున్నాను. వాళ్ళిద్దరు చోట మనుషులని అర్థమైంది. వరంగల్ నుంచి కాచిపెట్టి బయలుదేరాం, ఒక చోట ఆపమన్నారు. ఆపాను. నేను ఉంటాను, వెళ్ళరా. ఓకే. వాడినేసే
పెండవాడిని మళ్ళీ వరంగల్ స్టేషన్లో డ్రాప్ చేశాను. తిరిగి హైదరాబాద్ బయలుదేరాను. ఈ లోపల మా ఆవిడ ఫోన్ చేసి సాంబార్లో వీటాన్ని ములక్కాలు తెమ్మంది. ఈ కమిషనర్ వచ్చే ముందు కరెక్ట్గా డ్యూటీ చేసేవాడిని. ఇప్పుడు డ్యూటీ మాత్రమే చేస్తున్నాను. నా బాధ వాడిని చంపినందుకు కాదు, ఆ రెండో వాడిని చంపనందుకు. వాడిని కూడా చంపేసి ఉండాల్సింది సార్. కమిషనర్ చంపద్దన్నాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ చంపలేదు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. సిస్టమ్ డిసైడ్స్ అండ్ వీ ఫాలో. వాడికి వాడు సీనియర్ అవడం చెప్పుంటాడు, వాడు నాకు చెప్పాడు, నేను చేశాను. డు వీ హ్యావ్ అ చాయిస్? ఇక్కడ నేను ఇప్పుడు ఏమన్నా లేపేయమంటే లేపేస్తావా లేదా సార్? షూట్ చేస్తావా చెయ్యవా సార్? ఒక సీనియర్ ఆఫీసర్ చెప్తే జూనియర్ ఆఫీసర్ చేస్తావా చెయ్యవా సార్? ఒకసారి మనం వ్యభిచారి లాంటి వాళ్ళం. ఒక కస్టమర్ వెళ్ళి ఇంకో కస్టమర్ వచ్చే లోపల గబగబా బట్టలు మార్చుకుని పౌడర్ అద్దుకుని గుమ్మం కడ నుంచి ఫ్రాన్సిస్ అక్కడ పోస్తున్నావు ఏంటి సార్? లోపల టాయిలెట్ కంపు కొడుతుంది సార్, అందుకే ఇక్కడ పోస్తున్నా. సిస్టమ్. హ్యాపీ మ్యారేజ్ సార్. థ్యాంక్ యూ. ఎలా నడుస్తుంది తేకాట? బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ. చియర్స్. ఫ్రాన్సిస్ నీకేమేలా ఉంది సార్? నాలుగు జోకర్లతో ఆడుతున్నాను సార్. ఒకటి రెండు నాలుగు జోకర్ల? రెండు నా ప్యాక్లో ఉన్నాయి, ఇటోటుంది ఇటోటుంది సార్. అయితే ఐదేని? ఐదేలా సార్? ఐదో జోకర్ నువ్వు సార్. చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఏంటో? మీది లవ్ మ్యారేజ్ కదా సార్? మేడంని ఫస్ట్ టైం ఎక్కడ కలిసారు సార్? ఇప్పుడు అవసరమా? సరే ఓకే. మేడంని ఫస్ట్ టైం రిజర్వేషన్ కౌంటర్లో కలిశాను, రిజర్వ్ చేసుకున్నాను. చాలా పెద్దకి ఉంది, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. ఓకే, కమ్ ఫాస్ట్. కార్నర్ కుర్చీలో కూర్చుంది. అదర్ సైడ్ లేచి నేను జంప్, క్యాచ్, సిట్, లుక్, ఐ స్మైల్, షీ లిటిల్ స్మైల్, మిస్టరీ, కెమిస్ట్రీ. వదలటం నా వల్లగాల. ఫుల్ ఫాలోయింగ్, చేసింగ్. కాఫీకి రమ్మన్నా, రాలేదు. నాకోసం ఎదుగుతున్నావా? చచ్చి నీకోసం తగడం ఏంటి? నాకు తెలుసు, నాకోసం ఎదుగుతున్నా. నో. ప్రామిస్? అబ్సల్యూట్లీ నో. ప్రామిస్? షట్ అప్. నువ్వు ఒప్పుకునే వరకు నీకు కదలను. నువ్వు కదలపోతే ఏంటి, బస్ కదులుతుంది. నేను కదలపోతే బస్ కూడా కదలదు. అయ్యో సిగ్నల్ పడింది, బైక్ తీ. చెప్పా కదా నువ్వు ఒప్పుకునే వరకు కదలను. ట్రాఫిక్ జామ్ అవుతుంది. అవునే. ప్లీజ్. అయితే చెప్పు. అవును, నీకోసం వెతుకుతున్నా. చెప్పు, అందరికి చెప్పు, అందరూ వినండి. నేను చెప్పను. నేను దిగను. గాడ్. అవును, నీకోసమే వెతుకుతున్నా. ఇదిగో విన్నారు కదా లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరే సాక్ష్యం. రేపు కాదని అంటుంది. నువ్వు చెప్పినట్టు రేపు సాయంత్రం 4 గంటలకు రెస్టారెంట్ కి వస్తున్నావు, అంతేగా? నేను ఎప్పుడు చెప్పాను? చెప్పావు కదా. చెప్పలేదు. చెప్పావు. చెప్పలేదు. అయితే ఓకే, నేను వస్తాను. వెరీ గుడ్, గుడ్ గర్ల్. అందరూ విన్నారుగా, మీరే సాక్ష్యం. రేపు సాయంత్రం 4 గంటలకు రెస్టారెంట్ లో వస్తున్నావు నువ్వు. సార్ సేమ్ టు సేమ్ ఈ సీన్ ఏదో సినిమాలో చూశాను సార్. నేను సినిమాలో చూసే కాపీ కొట్టాను. గట్లనా? ఆ తర్వాత ఏమైంది సార్? ఏంటిది? ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఏ మెంటల్? ఇవన్నీ నీలాంటి మెంటల్ గాళ్ళకి అర్థం కావు. థ్యాంక్స్. వెల్కమ్. ఇంకెప్పుడు పిలకు? హే ఆగు, ఎక్కడికి? బిల్ కట్ వస్తుంది. ఏమైంది? అప్ప. అప్పేంటి కప్పలాగా? డోంట్ జంప్, మై డాడ్. వేర్? అక్కడ. మీ అప్ప నిజంగానే వైట్ అండ్ వైట్ కప్పలాగా ఉన్నాడు. నార్మల్. ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. పేరేంటో? రాజమౌళి. మిస్టర్ మౌళి, రండి సార్, ఒక కప్ కాఫీ తాగుదాం. బాబు మీరు రండి సార్, మీరు కూడా మాతో కాఫీ తాగితే గర్ల్ ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడే తాగొచ్చాను బాబు. పోనీ అరకప్పు. ఇంటి ఉండవమ్మా. ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు? రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మిస్టర్ రాజమౌళి. మిస్టర్ రాజమౌళి గారు, అరకప్పు. నెక్స్ట్ టైం బాబు. ఓకే. మిస్టర్ మౌళి, ఒకసారి నా గర్ల్ ఫ్రెండ్. ఎన్ని ప్రాబ్లమ్? ఈ సీన్ కూడా ఏదో సినిమాలో చూశాను సార్. ఏదో సినిమా కాదు, అదే సినిమా. ఆ తర్వాత ఏమేం సార్? ఆ తర్వాత ఏముంది, పారిపోయి ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఆర్య సమాజ్? ఇది మాత్రం నేను టీవీలో చూశాను సార్. హాయ్.
హలో సలీం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం కలిసి వస్తాను. కిచెన్లో ఉంది. మేడం ఎలా ఉన్నారు మేడం? సలీం భయ్య నాతో మాట్లాడదు. మీతో కూడా? ఈసారి ఈద్కి షేర్ కుర్మా పంపించలేదు. ఇప్పుడు ఒంటరిగా వచ్చారు. ఫరా భాబీని తీసుకురాలేదు. అరే అట్లీస్ట్ విషెస్ అన్నా చెప్పండి. నాకే కనుక అవకాశం ఉంటే మీకు పరమవీరు చక్రిపించామండి. ఎందుకు? దయాసార్తో ఇన్నాళ్ళు గడపడం అంటే జోక్ కాదు మేడం. అయితే మీకు ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాల్సిందే, ఎందుకంటే నాకన్నా మీతోనే ఎక్కువ ఉంటారు. అంతకన్నా పెద్ద అవార్డు లేదా మేడం? ఒక నిమిషం. నేను బిలాల్ని మాట్లాడుతున్నాను దయా సాబ్. బిలాల్ పూలు పంపించాను, వచ్చినాయా? పూలేంట్రా, మొత్తం పూలతోటే పంపించావు. నువ్వు కూడా వచ్చిండాల్సింది సార్. అంత జల్దీలో లేను సార్ పైకి పోనీకి. ఎవడు చెప్పాడ్రా నువ్వు పైకి పోతావని? నువ్వు చస్తే నేను పాతేసేది కింద భూమిలో. అయితే కలిసే పోదాం సార్. తప్పకుండా. కాబట్టి ముందు నేను పంపించేసి రిటైర్ అయినాక వచ్చి జాయిన్ అవుతాలే సార్. రే పూలు పంపించావు కదా అని కన్సెషన్ ఇస్తాను అనుకోకు. పోనీ వదిన గారికి బెల్జియం నెక్లెస్ పంపిస్తే డిస్కౌంట్ ఇస్తారా? నోరు అన్నీ మూసుకోరా. నా పెళ్ళం ఇక్కడ ఉన్నదంటూ చాలా హ్యాపీగా ఉంది. కావాలంటే ఆ ముగ్గురు మరదల్లో అదేరా, నీ ముగ్గురు తెల్ల పిల్లలు ఉన్నారే వాళ్ళకిచ్చుకోపో. చేస్తానా కొడక. ఓకే సార్, ఠీకే. రే ఏదిరా నా డ్రింక్. Why you are always tensed when you are talking to this man? Friend. Business. India. Hyderabad. Nalakunta. Khadir Uchadu. Lopal Ramani Mathar Paad Karni. You. Go. Up. Room. Go. Go. Why I can't sit here? Are jana teri jaat ka fayda maru. Go. TV watch. Go. Go. Something is wrong with you. Vaadu ekkado Hyderabad, manam Dubai. Endukanta bhayam? Abbe bhootnike, manam ikkade unnam. Mana vaallu andaru akkada pani chestunnaru. Vaadu duty ga chestene etla unnadu, personal ga teeskuntunnako manam okkalla migalam. మళ్ళీ నెట్వర్క్ సెట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సార్ ఎవరికి దెబ్బలు తినాలని సరదా ఉండదు సార్. చెప్పరా పాడుకో, అది ఎప్పుడు వస్తాడు చెప్పు. సార్ నిజంగా నాకు తెలియదు సార్. చెప్పరా ఎప్పుడు వస్తాడు చెప్పు. ఎవరు సార్? అశోక్. చెప్పుబే. అమ్ముతోడు నాకు తెలియదు సార్. చెప్పుబే. నాకు తెలియదు సార్. ఎప్పుడో నచ్చుకోవడం వీడినెవరు తీసుకొచ్చారు? ఎవరు చెప్తే తీసుకొచ్చారు? సార్ నేనే చెప్పాను. ఎందుకు? సార్ ఇతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్. నన్ను అడిగావా? అంటే ట్రై చేశాను, మీ సెల్ ఫోన్ ఆఫ్లో ఉంది. నా సెల్ ఎప్పుడైనా ఆఫ్లో ఉంటుందా? రై సార్, వాడి కూల్ డ్రింక్ ఇప్పించి ఇంటి దగ్గర దింపండి. వెళ్ళండి. ఎలాన్నాడు కొడకల్లారు, ఎవరిని పడితే వాడిని ఎవరు తీసుకురమ్మంటే అటు తీసుకొచ్చేస్తారా? సార్ ఇందులో వాళ్ళ తప్పు లేదు. తప్పు వాళ్ళదే, ఎవరు చెప్తే వినాలో వాళ్ళకి తెలియాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొద్దు.
ఎవడు ఇష్టం వచ్చినట్టు అన్ని చేయొద్దంటున్నాడు. మనకు ఇష్టము దాన్ని చేయడం. నువ్వు కానీ నేను కానీ నారాయణ కానీ ఇక్కడ ఏం చేస్తాం? ఏం చేసినా ఇంట్లోనే. ఎరా, ఆ సలీం గారి చేతిలో ఎలా పడ్డావు? పొద్దున్నే మామూలుగా పని చేయడానికి వచ్చిన ఆ సలీం వచ్చి నా దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని తీసుకుపోయిండు. కానీ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కదా? ఉంది, కానీ ఎవరికి పడితే వాడికి చెప్తావా? ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాం. చెప్పు. అశోక్ వస్తుండు సార్. వాళ్ళ అమ్మకు ప్రాణం బాగలేక చూడనికి వస్తున్నాడు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాడో ఎట్లా వస్తున్నాడో తెలియదు సార్. శుక్రవారం వస్తున్నాడని మాత్రం తెలుసు సార్. సార్, అశోక్ అంటే ఆ షార్ప్ షూటర్ చోటా గ్యాంగ్ వాడే కదా? వాడే. ఇండియాలోనే బెస్ట్ షార్ప్ షూటర్. ఆ వసీం గాడు లాలా గాడు ఎవరో పనికిరారు. మీకు తెలుసు కదా, అశోక్ గారు మలేషియా నుంచి తిరిగి వచ్చాడు. బాయ్స్ గెట్ రెడీ. అశోక్ సడన్ కడుపులో మొత్తం బుల్లెట్ దించేసి లాస్ట్ టైం ఇద్దరు వేసేసాడు నా కొడుకు. ఈసారి వాడిని వదిలేయలేదు. సార్, అశోక్ గురించి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు సార్? ముందు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోపో. హలో సార్, అశోక్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు ఊళ్ళోకి వచ్చాడంట. ఇప్పుడు ఎలాకపోతే జంప్ అయిపోతాడు సార్. వాడిని వేసేయమంటారా? ఎస్ సార్. బాయ్స్, సార్ కమిషనర్ ఆర్డర్స్. ఎవరు అశోక్ని చంపడానికి వీల్లేదు. అతని దగ్గర ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందంట. వాట్? అతన్ని ఎవరో షూట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ షూట్ చేయాల్సిన అవసరం వస్తే నడుం కింద షూట్ చేయండి. కేశవ్ సార్, ఎంక్వైరీకి వెళ్ళి ఢైలీలో ఎంటర్ చేసుకో. ఓకే సార్.
మొదలై స్టాప్. సార్, బై మిస్టేక్ జరిగిపోయింది. Which one is good? You buy. Choice yours. No, you have to choose. Acha, take. Which one? Are, edeskunte naakenti naa pani ippadame kada. Tell. Take two. Huh? Go. Hyderabad nunchi Jaffer by phone. Aa cheppu. Good news, Bilal bhai, good news. అరెస్ట్ చేస్తే గుడ్ న్యూస్ ఏముందిరా, చంపితే గాని అశోక్ గాడు దొరకపాడంటే చోటగాడికి అటాక్ వచ్చిండుంది. మీ నెట్వర్క్ సూపర్ రా, అశోక్ను పట్టుకున్న విషయం అప్పుడే తెలిసిపోయింది. ఇది కరెక్ట్ కాదా సార్? ఏంట్రా, మా వాళ్ళందరినీ చంపేస్తుండ్రు, అశోక్ గాడిని ఏమో కోర్టుకి పంపిస్తుండ్రు. కరెక్టేరా, పోనీ నువ్వు చెప్పు ఏం చేయాలో. దయా సాబ్, మీ గన్ నేను చెప్పినట్టు చేస్తే మస్తుకుంటుంది. మళ్ళీ మొదలు పెట్టావా రే, నాకు చాలా పనులున్నాయి సాబ్. నేను చెప్పినట్టు చేస్తే చాలా మనీ కూడా ఉంది. కాదురా, నేను చాలా ప్లాన్ చేయాలి. నిన్ను ఎలా చంపాలో, ఆ చోటాగాన్ని ఎలా చంపాలో. ఏంట్రా పాత సినిమాలో విలన్ లాగా నవ్వు? ఏం సార్, నిజమేనా ఫైరింగ్లో వచ్చిగాడమ్మ చచ్చిపోయిందంట? అవునరా, పొరపాటు జరిగిపోయింది. సార్ భద్రం, అశోక్ గాడు చాలా డేంజరస్, సాలేగాడు చోటాగాడికి రైట్ హ్యాండ్. మీ కమిషనర్ శివలింగ ప్రసాద్ అశోక్ గాడికి మంచి సపోర్ట్. అశోక్ గాడు బయటికి వస్తే మీకు స్పాట్ పెడతాడు. థ్యాంక్స్ రా, ఆ దేవుడు నేను చల్లగా చూడాలి నా నుంచి. అరీనా టేక్ సార్. మీకు ఫోన్ సార్. ఎవరో ఎవరో అర్జెంట్గా మాట్లాడాలంట. హలో, కోర్టు దగ్గర షూట్అవుట్ జరిగిందంట, అశోక్ పారిపోయాడు. Let's catch up. అశోక్ ఎక్కడా?
తెలియదు సార్. అశోక్ ఎక్కడ సార్? అశోక్ తెలియదు తెలియదు. ఓం నమో నారాయణాయ నమః. ఏం సాంబార్, రిజిస్టర్ మ్యారేజా? డబ్బులు సేవ్ చేసేద్దామనే? అలాంటిది ఏం లేదు సార్. సార్ మీరు రిసెప్షన్కి తప్పకుండా రావాలి సార్. అంటే పెళ్లికి రావద్దనే సార్? అలాని కాదు సార్, మీరు వస్తే పద్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. ఎవరు? అదే పద్మ. పద్మ సార్, మళ్ళీ చెప్పు. పద్మ సార్. సార్ ఒకసారి మ్యామ్ని కలిసి వస్తాను సార్. గో అహెడ్. కై భద్రం. ఏ బుల్లి సాంబార్, ఇట్రా రా ఇక్కడ కూర్చో. మేడం సార్కి కార్డ్ కుర్తురికేన్, నీగలు కండిపా రిసెప్షన్కి వరణం. నీంగ ఇన్వైట్ పన్నాలం పన్నాటియం కండిపా. సాంబార్, తెలుగు తెలుగు. సార్ 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 సారీ సార్. మేడం మీరు రిసెప్షన్కి తప్పకుండా రావాలి మేడం. సుమ్మా ఎరంగ, అవరెప్పుమే అప్పిడదా. ఆమా బద్మా ఇంగ. ఏ బుల్లి సాంబార్, ఇట్రావే. ఆరో మేళాలు ఏం మాట్లాడుకుంటున్నారు? పద్మా ఆంటీ ఎక్కడుందని అమ్మ అడిగింది. పద్మ కాదే, పద్మ. పద్మ 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 కాదే పద్మ. పెళ్ళంటే ఎలా ఉండాలి, మనం చేసుకున్నాం పెళ్ళి, ఊరంతా పరిగెడుచు. సాటి పోలీసాడని కూడా చూడకుండా తమిళనాడు నుంచి వచ్చి నీ బాబు ఆంధ్ర అంతా పరిగెట్టించాడు సాంబర్గడు. మా అప్ప గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. పిచ్చోడు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఇంకెట్ట మాట్లాడతారు? అవును, నిజం చెప్పు, నీ బాబు కొంచెం మెట్లు కదా, స్మాల్ వేస్తావా? వదిలే, ఏ మాటకా మాట, నీ బాబు వెనకాల నుంచి పర్సనాలిటీ, ముందు మున్సిపాలిటీ. వాచ్మెన్కి ఎక్కువ, గుర్ఖాకి తక్కువ. అసలు వీడెలా పోలీసుడయ్యాడో సాంబార్గడు. గౌరీనివలా డౌరీనివలా? ఓయ్ గౌరీ, వేజ్ మై డౌరీ. గౌరీని ఎలాగో నా సొంతం చేసేసుకున్నాను. ఏ డౌరీ సంగత? ఎవరైనా షూట్ చేయడానికి ట్రై చేశారు? నువ్వు పాపం తీసుకుని లోపల. ఎవరన్నా ప్లీజ్ అంబులెన్స్ని పిలవండి, డాక్టర్ బర్నీని పిలవండి, ప్లీజ్ త్వరగా ప్లీజ్. వద్దు, తను చనిపోయింది.
ఫోన్. హలో. సారీ దయా సార్, నేను చెప్తూనే ఉన్నాను. అశోక్ గారిని అరెస్ట్ చేయనికన్నా చంపేసి ఉంటే ఇలా జరిగేది కాదు. మీరు వాడు అమ్మని చంపినప్పుడే అనుకున్నాం వాడు బయటికి వచ్చి ఏదో ఒకటి చేస్తాడని. హలో సార్. సార్ రమ్మన్నారు, వచ్చానని చెప్పు. ఒక నిమిషం సార్. సార్, దయానంద్ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. పంపించు. వస్తాం సార్. వస్తాం సార్. ఐఎమ్ సారీ. నువ్వు టాస్క్ ఫోర్స్లోనే కంటిన్యూ అవుతావా లేకపోతే? ఐ విల్ కంటిన్యూ సార్. ఓ ఓకే. హాయ్ అంకిల్. సార్. నారాయణ సార్, అది ఆ దూల్పెట్ కేసు ఏమైంది సార్? మొన్న చెప్పాం కదా దూల్పెట్ కేసు. సల్మాన్ గారు దొరకలేదు సార్. కూర్చో సార్. ఫ్రాన్సిస్ సార్, ఆ దామోదర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నావా? సార్, వాడు ఇంకా కుమార్లోనే ఉన్నాడు. ఎప్పుడెలా కూర్చోవడం కాదు, మాకు కూడా ఒక చాయ్ చెప్పు. కేశవా సార్, అందరికి టీ తీసుకురా. సార్ సలీం సార్, ఆ కాంట్రాక్టర్ వాడి పేరు లింగంబయ్య, ఆ బట్టతలవాడు, వాడి కేసు ఏమైంది? అతన్ని ఎంక్వైరీకి తీసుకురావాలి సార్. అఖిల్ని తీసుకెళ్ళమంటారా? అఖిల్ అఖిల్ అఖిల్ని తీసుకెళ్ళి. హేయ్, పాకెట్లో చేతులు ఏంటి? పాకెట్ బిల్ ఏదో వస్తున్నావా? టీ సార్, బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేశాము, ప్రాపర్ క్లూస్ ఏం దొరకలేవు సార్. ఏ ఫైల్?
నైట్. హలో. నమస్తే దాస్, పప్పును మాట్లాడుతున్నా. చెప్పు. సుధీర్ బాబు ఉన్నాడు కదా సార్. ఎవడాడు? అదే సార్, ఒకప్పుడు సంకేశ్వర్ బజార్ అవుట్ షీటర్, ఇప్పుడు కార్పొరేటర్ అయిండు సార్. అశోక్ గారిని కోర్టుకెళ్ళి ఆడే తప్పించిండట సార్. మన గౌరీ మేడం షూట్అవుట్లో విన్ హ్యాండ్ ఉందన్న డౌట్ సార్. నీకెలా తెలుసు? మునావర్ గారు చెప్పండి సార్. ఈ మధ్యన మలేషియాలో చూడగానితో ఫుల్ ఫోన్లో మాట్లాడుతుండట సార్. మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫోన్ చేస్తాను సార్. నమస్తే సార్. గుడ్ నైట్ సార్. కొన్ని ఇంటానికే బాగుంటాయి, చూడ్డానికి కాదు. ట్యాంక్ బండ్ నీళ్ళ గురించి మాట్లాడాలి. అదే 60 ఏళ్లకు ముందు కట్టించిన ఇల్లు, 2 కోట్లు పెట్టి రిపేర్ చేయించిన ద ఆర్ట్ ఆఫ్ ద సిటీ. బీచ్ ఎఫెక్ట్ ఉంటుందనే ట్యాంక్ బండ్ పక్కన కొనుక్కున్నా. కానీ ఏమి లాభమా, తెల్లారి లేచేసరికి ముక్కు మూసుకొని చావాలా. ఫ్రెండ్స్ ఏమో నీకేం బాస, ట్యాంక్ బండ్ ఫేసింగ్ ట్యాంక్ బండ్ ఫేసింగ్ అంటారు. ట్యాంక్ బండ్ ఫేసింగే కానీ తెల్లారి తెల్లయినగా కూకొని ఉంటారు. డైరెక్ట్ పేసింగు నా పెళ్ళానికి నచ్చలా. పెంటయా, ఇంట్లో నేను ఉన్నాం అని బంజారా చూసి మా ఇంటికి పారిపోయా. పెంటయ్య అంటే ఎవరో కాదు, సుధీర్ బాబునే. బొద్దుగా ఉంటానేనే, ముద్దుగా పిలుచుకుంటుంది నా పెళ్ళం. నువ్వు కూకో, వేసుకుందాం. నువ్వు మాత్రం నాకు బాగా నచ్చినవయ్యా, మంచి పని చేస్తున్నావు. ముద్దులు లేచేసి ఏసై. నేను చంపేది ముద్దుముల్లో హిందువుల్లో కాదు, టెర్రరిస్టులని. టెర్రరిస్టులు అంత ముద్దులే కదా. కానీ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కారు. అదే అదే అదే, ఓకే ఓకే. అవును, ఏం తిట్టు వచ్చినావో? మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి. నన్నా? దేని గురించా? మీ గురించే. అదే ఉండదబ్బా, వయసు 50, బొరు 90 కిలోలున్నా, ఎత్తు మాత్రం 5-4. ఇంకా రంగంటావా? ఎరుపు అని చెప్తే ఎవరు నమ్ముతారా? నలిపే నలుపు నలుపు నలిపే. ఇంకా అశోక్. అశోక్? అశోక్ ఎవరా? బాంబే షూటర్ చోటాకే. అతనికి నాకేం సంబంధం? అది మీరే చెప్పాలి. కాదులే, నువ్వే చెప్పు. మీరెవరిని తప్పించారు? ఓహో, నీకెవరు చెప్పారు? నాకెవరు చెప్పనక్కర్లేదు, తెలుసుకుంటాను. చూడు, నేను క్రిమినల్ కాదు, కార్పొరేటర్ని. ఏ క్రిమినల్స్ కార్పొరేటర్ కాకూడదా? పోలీసు ఓడివి కదా అని ఊరుకుంటున్నా, లేకుంటే బొక్కను. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఆ బాంబే చోట అక్కడ బ్రోకర్వే కదా. బ్రోకరా? ఏంట్రా మాట్లాడుతున్నావు? నీ పెళ్ళం చచ్చిందని నన్నెక్కకో. తగ్గస్తా కొడక. వెంకట్రావు, ఈ నా కొడుకుని బయటికి చూసారా? కళ్ళు పీకేస్తా నా కొడక. ఏదట చూస్తున్నావా? ఏదట చూస్తున్నావా? బా బయటిక. మళ్ళీ ఇంటి వైపే కాదు, ఈ ఏరియాలో ఎక్కడ కనిపించినా ట్యాంక్ బండ్లో శవం అయి తేల్తావు. సార్. హలో దయా, ఎక్కడ ఉన్నావు? సార్, నేను హాస్పిటల్ పాప దగ్గర. వస్తున్నాను సార్, పాపని ఇంటికి తీసుకెళ్ళా. అలాగే సార్. హరిణి, అంకుల్తో ఇంటికి వెళ్ళమ్మా. దిస్ ఇస్ షియర్ ఇర్రెస్పాన్సిబిలిటీ. సార్, నేను నా డ్యూటీ చేశాను. ఇవన్నీ నాకు చెప్పకు. సార్, సుధీర్ బాబు గండవల్డ్ లింక్స్ ఉన్నాయని చోటా మనిషిని అందరికీ తెలుసు. లాస్ట్ 3 మంత్స్లో పర్సనల్ ట్రిప్ అని 5 సార్లు మలేషియా వెళ్ళాడు చోటాని కలవటానికి. సుధీర్ కార్పొరేటర్. అందుకే వదిలేశాను, లేకపోతే కింద నుంచి గుచ్చి పైనుంచి తీసేవాడిని. నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? 10 నిమిషాలు టైమే ఉంది. వాడే కాదు, వాడమ్మ ముగుడిస్తాడు ఎవిడెన్స్. అసలు మన సిటీకి బాంబే నుంచి అండర్వరల్డ్ రావడానికి కారణం వీడే. ఏం మాట్లాడుతున్నావు? టాస్క్ ఫోర్స్లో సీనియర్ ఆఫీసర్,
ఇష్టానికి మాట్లాడుకో. ఐ డోంట్ లైక్ ద వే యు వర్క్ ఆర్ ద వే యు టాక్. సార్, ఐ హావ్ డెడికేటెడ్ మై ఎంటైర్ లైఫ్ టు దిస్ డిపార్ట్మెంట్. నా సర్వీస్లో మీలాగా ఎవరు నన్ను అనుమానించలేదు, ఆపలేదు. సార్, నేను పోలీసు కాబట్టి భార్యను పోగొట్టుకున్నాను. నా పర్సనల్ లైఫ్లో యూఆర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డిప్రెస్డ్. నువ్వు చాలా పర్సనల్గా తీసుకుంటున్నావు. సార్, కాపీ టు డీజీపీ, కాపీ టు హోమ్ డిపార్ట్మెంట్. నా రెజిగ్నేషన్ టైప్ చేసి పంపిస్తాను. సార్, హరిణి నానా, నానా ఫోన్ వచ్చింది, బాగా తిట్టారు. ఎవరమ్మా? ఎవరో అశోక్ అంకుల్ అంట. అమ్మని చంపినట్టే ఎప్పుడూ నన్ను కూడా చంపేస్తానన్నాడు. దయాసార్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందండి. దయాసార్ సెల్ ఎప్పుడు ఆఫ్ లో ఉండదే, మళ్ళొకసారి ట్రై చేయి. సలీం, దయాసార్ ఎక్కడున్నారో నీకేమైనా ఐడియా ఉందా? కేశవ్ సార్, ఇవన్నీ స్టోర్ రూమ్ లో పడే. సార్ సలీం, నీకేమైనా వింటలా? కొత్త బాస్తో ఎవరినా ఇలా మాట్లాడతారా? కేశవ్ సార్, అందరికి స్వీట్స్ పట్టరా. ఓకే సార్. దయా సార్ ఉన్నారా? లేరండి. మీరు? నే అఖిల్, ఎస్ఐ. సార్, హాయ్ అర్ని. హలో అంకుల్. అబ్బాయి ఇక్కడ? తెలీదు. కట్టెప్పుడు తీశారు? ఈ రోజే. అప్ప వస్తే నేను వచ్చేలానని చెప్పు. అలాగే. కార్పొరేటర్ సుధీర్ ఈరోజు సాయంత్రం తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. అయితే పోలీసులు ఈ కేసుపై పలు రకాలుగా దర్యాప్తు జరుపుతున్నారు. సార్, కార్పొరేటర్ సుధీర్ హత్యకు పోలీసులు వైఫల్యంగా కారణం అంటున్నారు, దీనిపై మీ సమాధానం? ఒక కార్పొరేటర్ కి రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? దయగారు ఎందుకు రిజైన్ చేశారు? రిజైన్ చేసింది దయా, దయనాడి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సలీం, కూర్చో. కంగ్రాట్స్. దేనికి సార్? అనుకున్నది సాధించావు కదా, ప్రమోషన్ వచ్చింది. సార్, మీరు రిజైన్ చేసిన తర్వాత ఆ పోస్టులోకి ఎవరో ఒకరు రావాలి కదా సార్. శివలింగ ప్రసాద్ గారు నాకు అర్హత ఉందనుకున్నారు. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. బాయ్. టిఫిన్ బాక్స్ పెట్టావా? పెట్టానయ్యా. ఓకేమ్మా. Let's have coffee. No, okay, sir.
సారీ సార్, మీతో అఫీషియల్గా మాట్లాడాలి. అఫీషియల్గా మాట్లాడటానికి సారీ ఎందుకు? ఏంటో చెప్పు. మీ మీద 2 ఎలిగేషన్స్ వచ్చినాయి, అవి ఎంక్వైరీ చేయాలి. ఏంటవి? అండర్వరల్డ్తో మీకు లింక్స్ ఉన్నాయని. కూర్చో సార్. కూర్చో సలీం. అండర్వరల్డ్కి మీకు మధ్య లింక్స్ ఉన్నాయని కమిషనర్ గారు అన్నారు. ఒకసారి వచ్చి క్లారిఫికేషన్ ఇమ్మన్నారు. అండర్వరల్డ్తో నాకు లింక్ ఉందా? వరంగల్ వచ్చింది ఎవరో, చచ్చింది ఎవరో, చంపించింది ఎవరో నాకు తెలుసు. ఎవరికి అండర్వరల్డ్తో లింక్స్ ఉన్నాయో ప్రూవ్ చేసే పని మీద ఉన్నా. వన్ సెకండ్. హలో, క్యా చల్ రా దే సాబ్. ఆ 2 ఎలిగేషన్ ఏంటి? కార్పొరేటర్ సుధీర్ని చంపింది కూడా మీరేనని కమిషనర్ గారు అనుకుంటున్నారు. చెప్పు. ఏం సార్, నేను వింటుంది నిజమేనా? సుధీర్ గారిని చంపింది మీరా? సార్ మొత్తానికి చోటాగంగా కొన్ని వేసేసిండ్రు. తర్వాత చంపిన సంగతి మనకెందుకు? ఇంకా చంపాల్సిన చాలా మంది ఉన్నారు. ఎనీ ఎవిడెన్స్ సార్? మన ప్రొఫెషన్లో డిసిషన్సే కానీ ఎవిడెన్స్ ఉండవు కదా సార్. ఆ విషయం శివలింగ ప్రసాద్కి చెప్పు. ఒకటా రెండా సార్? షుగర్ అయ్యా కాఫీలో? వద్దు సార్. కలిపేశా కదా, తాగేసెళ్ళు. నేను వెళ్ళాలి సార్. కమిషనర్ గారికి ఏం చెప్పమంటారు? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని చెప్పు. అర్థం కాలేదు సార్. శివరంగ ప్రసాద్కి అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. ఎస్ సార్. అవుతుంది పద, ఇంటికెళ్ళి 2 ముద్దలు తిని 4 దుబ్బులు తిని పండుకుందాం. గాయస్ గెట్ రెడీ. ఫ్రాన్సిస్, మన వాళ్ళందరం అసెంబుల్ చేయి. ఇప్పుడు మనం అరెస్ట్ చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడా? ఎవరిని? దయా, దయానంద్. దయాసన్న చూడు, ఇట్స్ అఫీషియల్, నథింగ్ పర్సనల్. ఈ మ్యాటర్ అక్కడ లీక్ అవ్వకుండా చూడండి. కమాన్. ఏం బతుకులు రమ్మన్నాయి. ఎవరి దగ్గరైతే విద్య నేర్చుకున్నామో వాడిని అరెస్ట్ చేయడానికి పోతున్నాం. 15 డిపార్ట్మెంట్ కోసం జీవితాన్ని త్యాగం చేసిండు, చివరికి పెళ్ళాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఏం పీకాడు? ఏం లేదు. సిన్సియర్గా ఉండకూడదురా, మన బతుకులు కూడా ఇంతే. ద ట్రూ హీరో దయా, దయానంద్. 4 ప్రెసిడెంట్ విన్నర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానంద్. సలీం, ఒకసారి మళ్ళీ ఆలోచించు సలీం. ఏంటి ఆలోచించేది? ముందు డ్యూటీ చేయి. అయినా అతను సర్వీస్లో లేడు కదా. ఆఫ్టర్ ఆల్ దయా. ఆఫ్టర్ ఆల్ దయా కాదు సలీం, వి ఆర్ ఆల్ ఆఫ్టర్ దయా. అఖిల్ లీడ్ చేయి సార్. లీడ్ చేయి. దయ ఉన్నారా? లేదు సార్. ఫ్రాన్సిస్ చెక్ దే. అఖిల్ గోయిన్ సార్. నారాయణ చెక్ దే. ఈ బ్యాగ్ అండి.
దయాగారు పాపనాళ్ళ పిన్నాలింట్లో వదలరమ్మన్నారు సార్. చుట్టాలింటికి వెళ్తున్నావా? అవును. ఎట్లున్నారు దయా సాబ్? ఇంతసేపు పట్టింది ఏంటో నీకు ఫోన్ చేయడానికి? ఏం చేస్తాం దయా సాబ్, కొత్త నంబర్ ఎట్లా తీస్తాం? మా వాళ్ళ నంబర్ ఇప్పుడే ఇచ్చారు. ఇంత డల్గాళ్ళు పెట్టుకున్నావేంట్రా? కరెక్టే సార్, బుర్రోన్నోళ్ళు అందరూ పోలీసులో చేరిండ్రు. ఏం చేస్తాం, మిగిలిన బేకార్ గాళ్ళతోనే బండి నడిపిస్తున్నాను. నంబర్ ఎందుకు చేంజ్ చేసింటారు సార్? రే డ్రామాలు ఆడకు, నీకు తెలీదా? నాకెట్లా తెలిసింది సార్? రే పోలీసు అడు ఉద్యోగం మానేసిన తర్వాత కారు క్వార్టర్స్ గన్ను అన్నీ ఇచ్చేదిరా. అది ఓకే సార్, మీకు మంత్లీ సాలరీ ఎంత వస్తుండే? రే మగాడి జీతం ఆడదాని వయసు అడగకూడదని తెలియదంటరా? ఇదో కష్టం సార్, మీరు అమ్మని డాన్స్ అక్కని రొమాన్స్ చేస్తారు. రే నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలరా. ఏంటి సార్? అశోక్ ఎక్కడున్నాడో తెలుసా? ఫికర్ కాకుండా సార్, హైదరాబాద్ ఉన్న పూర్వగాళ్ళు అదే పని మీద ఉన్నారు. రే వాడు నా చేతుల్లోనే చావాలి. అశోక్ గౌడ్ చేస్తాడు సాబ్, మీ చేతుల్లోనే చేస్తాడు. రాకపోతే నేను చంపేస్తారని వచ్చాను. సలీం ఏం జరుగుతుంది? నీకు తెలీదా? అర్థం కాక అడుగుతున్నాను. నీకు ఇదేం ఫస్ట్ టైం కాదు కదా? ఫస్ట్ టైం ఏం నువ్వు మాట్లాడేది? ఈయన్ని లేపేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఏంటి సలీం, నీకు పిచ్చెక్కిందా? నాకు పిచ్చెక్కలేదు ఫ్రాన్సిస్.
క్రిమినల్స్ని వదలొద్దు, స్పాట్లో అక్కడికక్కడే ఏసేయమని చెప్పి ట్రైనింగ్ ఇచ్చింది ఈయనే కదా. ఇప్పుడు నేను ఆపనే చేస్తున్నాను. శివలింగ ప్రసాద్ గారి ఆర్డర్ ఇదే. I don't want to hear any silly reasons. At any cost, Daya City Dadi Velakurdo. Shoot him at sight. Okay? Daya me the shoot at sight orders issue jese avani vinnanu. Nijavena? Avunu. వాడు క్రిమినల్. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ సలీం అలీ ముష్తాక్ని కాల్చి చంపాడు. చంపాడా? ఇన్వెస్టిగేషన్లో డిసైడ్ అయిందా? నువ్వే కన్ఫర్మ్ చేసుకున్నావా? ఒక సర్వీస్లో ఉన్న పోలీస్ ఆఫీసర్కి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో రిటైర్ అయిన ఆఫీసర్ చెప్పాల్సిన అవసరం లేదు. హోప్ యు అండర్స్టాండ్. హలో సార్, చోటగాడు శివలింగ్ ప్రసాద్ హెల్ప్తో హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. గఫూర్ సార్, నేమ్ చేసి చెప్పు. ఓకే సార్. చేసావా? షూట్ అట్ సైట్. చెత్త నా కొడక, పదేళ్ళ నుంచి అండర్వర్ల్డ్లో ఒక్కొక్కరిని ఏరుకుంటూ వస్తున్నాం. నీకు తెలుసు, నీకు తెలిసి ఈ పని మీద మన డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎంతమంది చనిపోయారనేది. ఆల్మోస్ట్ అందరినీ ఏరేసామనుకున్న టైంకి నువ్వు వచ్చావు చోటా గడికి సపోర్ట్గా. లుచ్చా నా కొడక, నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్ అంటరా? నీలాంటి వాళ్ళని వదిలేస్తే మీలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు, పబ్లిక్ చస్తూనే ఉంటారు. నీదేం పోయిందిరా? చచ్చేది అమాయకులు కదా, నువ్వు వండకూడదు. నన్ను చంపితే చేస్తావు. ఛా, తిరిగి వాళ్ళ బతకాలనుకుంటే పెళ్ళం పిల్లలతో హాయిగా ఏదో ఒక జాబ్ చేసుకుంటుండేవాడిని. ఈ డిపార్ట్మెంట్కి వచ్చేవాడిని కాదు. నేను చావటానికైనా చంపటానికైనా సిద్ధం. అది తెలిసి ఈ డిపార్ట్మెంట్కి వచ్చాను. నేను సిద్ధం, మరి నువ్వు? హలో హలో, నేను గఫూర్ని మాట్లాడుతున్నాను లాటిట్యూడ్ సిమ్ నుంచి. జ్యూస్ తెచ్చేలో ఒక కమిషనర్ గారిని ఎవరో షూట్ చేశారు సార్. అంబులెన్స్ని వెంటనే పంపించండి సార్. నాకు జాఫర్ ఇప్పుడే ఫోన్ చేసిండ్రు. నేను విన్నది నిజమేనా? మీరు కమిషనర్ శివలింగ ప్రసాద్ ని చంపేశారా? అయితే చోటాగాడు ఫినిష్.
వాణ్ణి చూసి చోటగాడు చాలా రచ్చిపోతుండే. చోటగాడు సంగతి సరేరా, నా సంగతి ఏంటి? సాహబ్, అబ్ హైదరాబాద్ కా కింగ్ కౌన్? బిలాల్, బిలాల్ భాయ్, బిలాల్ ఖాన్. బోలో సాహబ్. రే, నన్ను ఇక్కడ వేసేసే లోపల నీ దగ్గరికి వచ్చేయాలి. రే చెత్తనా కొడక, రాస్తే ఎలాగో అర్థం కాదు, చెప్తే కూడా అర్థం కాదురా. ఇదేంటి సార్, నిన్నటిదాకా ముజే మా అదే చంపుతూ అన్నారు, ఇప్పుడు దుబాయ్. నీకు తెలుసు, అప్పుడు నేను పోలీస్, నువ్వు క్రిమినల్. నా డ్యూటీ నేను చేశాను. ఇప్పుడు నువ్వు క్రిమినలే, నేను క్రిమినలే. రే రే, ఫస్ట్ టైం హెల్ప్ అడుగుతున్నాను. చేస్తావా చేయవా? టైం లేదు. అరే ఎట్లా సార్? ఎట్లా 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 ఏంటో నా కొడక, మీరందరూ ఎట్టగెళ్ళారు అలాగే తీసుకెళ్ళు. చలియ ఠీకే సార్, చేస్తాను. రే నాకు ఇంకో ఫేవర్ చేయి. బోలో సార్. అశోక్ గారు నాకు దొరకలేదు, వన్ నాకు కావాలి. ఇది ఫేవర్ ఏంటి సార్? గౌరీ మేడం నా బాబీ, మాదర్పాటు అశోక్ గారు ఎక్కడున్నాడు చంపేస్తాం. రే రే రే, నా కొడక నువ్వు కాదురా, నేను చెప్పాలి. ఆ సార్ మీరే చంపండి, అశోక్ని కాదు ఆ చోటగాడిని కూడా చంపండి. ముందు దుబాయ్ ఎలా రావాలో చెప్పు. ఓకే సార్, నేను జాఫర్ నంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి, మిగతా ఎవాడు చూసుకుంటాడు. నంబర్ నంబర్. రే రే, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. దయా, దయానంద్, బిలాల్ ఖాన్ గ్యాంగ్ హెడ్లైన్స్. డిపార్ట్మెంట్లో ఉంటే ఓకే, ఇప్పుడు ఎందుకు పనికి వస్తాడు? పేతేరి బెహన్కా ఖోస్లా, ఒక్కసారి ఆలోచించు. వాడి దగ్గర డిపార్ట్మెంట్ గురించి, చోటా గ్యాంగ్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్లస్ టాప్ షూటర్ టాస్క్ ఫోర్స్, మన జోకర్ గాళ్లతో 1000 times బెటర్. బుర్ర పని చేద్దరా, నీకు తింటాం. దాసాబ్, మీరు షోలాపూర్ వరకు బస్సులో పోండి, అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కి ముంబై పోండి. యాద్ మరోత్ సాబ్, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాలి. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ దయానంద్ ఆకస్మికంగా అదృశ్యమయ్యారు. కార్పొరేటర్ సుధీర్, కమిషనర్ శివలింగ ప్రసాద్, టాస్క్ ఫోర్స్ సిఐ సలీం అలీ ముష్తాక్, వీళ్ల ముగ్గురి హత్యల వెనుక అండర్ వరల్డ్ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గమేమో దయానంద్కి అండర్ వరల్డ్ తో సంబంధాలున్నాయని, ఇంకో వర్గమేమో దయానంద్ పోలీస్ ఇంటర్నల్ పాలిటిక్స్ కి గురయ్యారని అంటున్నారు. ఎస్ఐ అఖిల్ శర్మ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, సిఐ దయానంద్, కమిషనర్ శివలింగ ప్రసాదుల మధ్య అభిప్రాయ భేదం రావడానికి కారణం కమిషనర్ గారి అధికార దుర్వినియోగమేనని వెలిబుచ్చారు. అఖిల్ శర్మ స్పందించిన విధానం పట్ల యావత్ పోలీస్ ఫోర్సులో పలు విధాలుగా చర్చనీయాంశమైంది. జరిగిన పత్రికా సమావేశంలో అఖిల్ శర్మ వాదన ప్రకారం, ఎన్టీవీ విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఇన్స్పెక్టర్ దయానంద్ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వటానికి శివలింగ ప్రసాద్ మీద అండర్వరల్డ్ ఒత్తిడి ఉందని అన్నారు. యావత్ పోలీస్ ఫోర్స్ దిగ్భ్రాంతులై దయానంద్ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఎందుకు ఇష్యూ చేశారో అర్థం కాలేదని పేర్కొన్నారు. రిమూవ్ యువర్ గ్లాస్. హే, జానే దో. జాగ్రత్త బంగారు, లవ్ యు.
సింగిల్ మాల్టే కదా. అరే నేను కేస్ హిస్టరీ స్టడీ చేస్తే నువ్వు నా లైఫ్ హిస్టరీ స్టడీ చేసావా సార్? దోస్త్ కన్నా దుష్మన్లు గుర్తించుకోవటం చాలా అవసరం సార్. ఇంకా నన్ను దుష్మన్లు అని చూస్తున్నావా? ఏం దయా సాబ్, మీరు నాకు దుష్మన్ వా. రిలాక్స్, గన్ పక్కన పెట్టు. నేను ఇంకా ఓడి మాడలేనా? శత్రువుని కాదంటే బుల్లెట్లు తీసేస్తావు, చేస్తున్నా. ఏం దయా సాబ్, కావాలా? ఎప్పుడైనా షూట్ చేసిండ్రా? దయాసాబ్, మీరు దుష్మన్గా ఉన్నప్పుడు దయాసాబ్ అని పిలిచాను, ఇప్పుడు దోస్త్ అయ్యారుగా, దయా అని పిలొచ్చా? దయా. దయా సాబ్, దయా ఇంటానికి బాగుందిరా, లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందిరా. పోతే పోనీ సాబ్, ఏం ఫరక్ పడదు, నా లైఫ్ చూడండి, ఎట్లా పోతే అట్లా పోనిస్తా. నువ్వు పక్క లైఫ్ కదరా కిరికిరి పెట్టేది, నీ లైఫ్కి ఏం ఫరక్ పడుతుంది చూడనా సాబ్. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడో చిన్నవరలో పుట్టిన, తిప్పి కొడితే 200 మంది ఉండరు, ఓన్లీ 4th క్లాస్. కానీ ఈరోజు ఏంట్రా ఏ స్ట్రెంగ్త్? అది స్ట్రెంగ్త్ కాదురా, న్యూసెన్స్ వాల్యూ అంటారు. నీవు రెండు ముక్కలు ఇంగ్లీష్ రాదు, ఆ తెలతోళాలను ఎలా మెయింటైన్ చేస్తావు? దాన్ని ఇంగ్లీష్తో పని ఏమో సార్, లుంగి పొంగి వజా సార్. ఇది స్ట్రెంగ్త్ తెలుసు, నీవు అదేంటి? స్ట్రెంగ్త్ అంటే ఏంటో కూడా నీకు తెలియదురా, స్ట్రెంగ్త్ అంటే దమ్ము. నీ గ్యాంగ్లో 22 మందిని లేపేశాను, నీ ముందు కాలు మీద కాలేసి కూర్చున్నాను, పైగా అక్కడి నుంచి ఇక్కడికి జాగ్రత్తగా నన్ను తీసుకొచ్చావు, కొత్త బట్టలు ఇచ్చావు, మంచి మందు ఇచ్చావు, ఇదిరా స్ట్రెంగ్త్ అంటే. ఆంధ్రప్రదేశ్ పోలీసులో బెస్ట్ షూటర్ మన దగ్గర ఉన్నాడు, వాడి దగ్గర బోల్డంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాడిని ఎలా వాడాలి, ఇలా వాడాలా అలా వాడాలా అనే నీచ్ కమీనే ఆలోచనలు ఉన్నాయే, అదిరా న్యూసెన్స్ వాల్యూ అంటే. చేతనా కడక్క. అరే దయా, ఏంట్రా నీ స్ట్రెంగ్త్? అబౌవ్ 15 ఇయర్స్ పోలీస్ ఫోర్స్లో కొట్టించుకున్నావు, సూపర్ కాప్. అదే పోలీస్ వాళ్ళు నిన్ను మున్సిపాలిటీలో పిచ్చి కుక్కను తరిమంటూ తరివారు, ఇదే ఆరా నీ స్ట్రెంగ్త్? అలా బాధకరిస్తా. మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సలీం గాడు నిన్నే చంపడానికి ట్రై చేశాడు, ఇది నీ స్ట్రెంగ్త్? నిజమేరా, స్మాలా లాజా? దిక్కు లేక నా దగ్గర పారిపోవచ్చావు, అది నీ స్ట్రెంగ్త్? చాలా పెళ్ళానికి కాపాడలేకపోయినా స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతున్నాడు. సెల్ఫ్ సర్వీస్ చేసుకోలేవు, సోషల్ సర్వీస్ ఏం చేస్తావురా? హలో డార్లింగ్, వెన్ విల్ యు కమ్?
ఓ నో కమ్ ఫ్రెండ్ కమ్ బిజినెస్ ఆల్ నైట్ టాకింగ్ హైదరాబాద్ యూ స్లీప్ పిలో పిలో ఎంజాయ్ మీకు ఆ టర్జన్ సమస్తే ఇక రోజు చెయ్యేసాలి ఇగో. అరే దయా, నీలో ఉన్న పోలీసుడు సచ్చే వరకు మనమిద్దరం సారీ. ఓ లోకే టేక్ న్యూ చోడు చోడు చోడు. ఇందాక ఏది చెప్తూ ఉన్నాను, నీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ సచ్చేంత వరకు మనం ఇద్దరం కలిసి పని క్లాస్ పగలు పెట్టాను. ఓ చోడు, నేను రిజైన్ చేసినప్పుడే నేను పోలీస్ ఆఫీసర్ అని సంగతి మర్చిపోయినరా. అయినా నువ్వు అన్నట్టు పెళ్ళాన్నే కాపాడుకోలేకపోయాను, ఇంకా నేనేం పోలీస్ ఆఫీసర్నరా. దయా, టైంతో పాటు మనం అన్నీ మర్చిపోవాలి, లేకపోతే టైం మనల్ని మర్చిపోద్ది. ఫుల్ ఫిలాసఫర్ అయిపోతున్నావు. జనరలీ మన మెమరీ చాలా వీక్ అనుకుంటాం, మనకు బ్యాక్ అవసరం వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది అది స్ట్రాంగ్ అనేది. ఒక విషయం మాత్రం మర్చిపోలేకపోతానరా, నువ్వు నా భార్యను చంపించుండకూడదు. ఐస్ ఎదురా ఐస్. పోలీసులకి అండర్వరల్డ్కి రాసుకునే ఒప్పందం ఒకటి ఉంటుంది, ఫ్యామిలీస్ని టచ్ చేయకూడదని. అది నువ్వు ఫాలో అవ్వాల. నా భార్యను ఎందుకు చంపించావురా? వదిరమ్మా అని పిలిచావు, నా భార్య చాలా మంచిదిరా. ఏది ఐస్ సార్ నీకు దిగిపోయి ఉంటుంది. నువ్వు అనుకుంటా ఉండొచ్చు దయాగాడికి అన్నీ తెలిసిపోయినాయని, చాలా డేంజరస్ అని, ఎప్పుడోసారి చంపేస్తాడని, పగ తెచ్చుకుంటాడని. ఇదిగోరా గన్ తీసుకో, లోడ్ చేసి వేసాయి వేసాయి లేపాయి. అయిపోయినది అయిపోయింది. చూడు, నేను నీతో పనిచేయాలి, ముసుగులో గుద్దులాటొద్దు, ఓపెన్గా ఉందాం. నో మిస్అండర్స్టాండింగ్స్ ఓకే? మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కలిసి పనిచేయడం చాలా కష్టం. దయా సాబ్, మీరు ఆల్రెడీ మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారు. అశోక్ గారు కోర్టు నుంచి ఎస్కేప్ అయింది పగ తెచ్చుకోవడానికి. మీరు వాడి అమ్మని చంపారు, వాడు మీ వైఫ్ని చంపాడు. అయినా అశోక్ గారు నా భార్యను ఎలా చంపుతాడురా? రివెంజ్ సార్. కరెక్టే, వాడిని అరెస్ట్ చేసినప్పుడు వాడి కళ్ళలో రివెంజ్ చూశాను, ఏదో చేస్తాడనుకున్నాను. అదే చేశాడు కానీ వాడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదరా. నేను అసలు వాడిని కోర్టుకే తీసుకెళ్లేదు. వాడిని అరెస్ట్ చేయగానే చంపేశాను. నా ఒక్కరోజు మీకు ఇచ్చిన మిమ్మల్ని 2 రోజులు బతికించాలని కోరుకుంటున్నాను. నా భార్య చనిపోయినప్పుడు నువ్వు ఫోన్ చేసి అశోక్ గారు చంపాడని చెప్పినప్పుడే నిన్ను అనుమానించా. నా కూతురు అశోక్ ఫోన్ చేసి బెదిరించాడని చెప్పినప్పుడు నా అనుమానం నిజమైంది. నువ్వు అనుకున్నది కరెక్టే, అశోక్ చంపాడని నమ్మిస్తే వాడిని, వాడి గ్యాంగ్ని, వాడి బాస్ చోట అని అందరినీ వేసేస్తా. నీ లాభం కోసం నువ్వు ప్లాన్ చేసావు,
కానీ నష్టపోయింది నేను. అయినా నేనేం బ్రేక్ అవ్వలేదు. స్టిల్ ఐ డిడ్ మై జాబ్. వన్స్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆల్వేస్ ఎ పోలీస్ ఆఫీసర్. నా భార్య చనిపోయినందుకు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాను. మీకు తెలుసు కదా సార్, దయా ఈజ్ ఏ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్. అతన్ని క్రిమినల్గా ట్రీట్ చేయకండి. మీరు హోమ్ మినిస్టర్, మీ పవర్స్ ఉపయోగించి అతని మీద ఉన్న ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించండి. అతన్ని మళ్ళీ డిపార్ట్మెంట్లో చేర్చుకోండి ప్లీజ్. సొసైటీకి మేలు జరుగుతుంది. హలో సార్, ఐఎస్ సర్జెంట్ నిజాముద్దీన్ గుల్జారా హౌస్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వస్తున్నా. బాయ్స్ సార్, నిజాముద్దీన్ గుల్జారా హౌస్లో ఉన్నాడు. లెట్స్ గో అండ్ క్యాచ్ హిమ్ సార్. లెట్స్ గో. Yes, sir.